సార్ ఏంటి స్టార్టింగ్లో మీరు చాలా ఇంగ్లీష్ నాటకాలు స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అవి బాగా రాసి డైరెక్ట్ చేసి మీరు కూడా చేశారని విన్నాను. ఏంటి అసలు ఇంగ్లీష్లోనే చేయడానికి కారణం ఏమిటి? చలనచిత్ర పరిశ్రమలో కానీ నాటక రంగస్థల వైభవంలో కానీ అవకాశం దొరకడం చాలా కష్టమైంది. నేను 2004లో ఫస్ట్ మెడిసిన్ అంతా వదిలేసి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ద వరల్డ్ మార్లన్ బ్రాండో గారు ఇంట్రడ్యూస్ అయ్యారు ఆన్ స్టేజ్ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ నాటకంతో. ఆ నాటకం డైరెక్షన్ చేసే అవకాశం దొరికింది నాకు. ఇందులో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే భూమిక చావ్లా గారు షీ యాక్టెడ్ ఆపోజిట్ మీ. అయ్యంగార్ అంటే బేసికల్లీ మీరు పుట్టింది ఎక్కడండి? శ్రీకాంత్ అని చెప్పి దేర్ ఇస్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్ కే శ్రీకాంత్ అని, కృష్ణమచారి శ్రీకాంత్ ఇస్ అ క్రికెటర్, హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా పూరి గారు ఏమన్నారంటే అంటే ఎంబీబీఎస్ చదివి అందులో పూర్తి స్థాయిలో వెళ్ళలేక ఇటువైపు వెళ్ళినప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ప్రెజర్ ఏం లేదా? ఫ్రెండ్స్లో కానీ మా అమ్మగారి ఫ్రెండ్స్లో కానీ రిలేషన్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడు సినిమా ఫీల్డ్లో ఉండడం చెప్పుకోవడానికి నామోషి. మిర్జా గాలిబ్ అని ఎక్స్ట్రాడినరీ పోయిట్, ఆయన గారు ఒకటి చెప్పారు, జీవితకాలం నేను ఒకటే తప్పు చేస్తూ ఉన్నాను మిత్రమా, దుమ్ము మొహం మీద ఉంటే అద్దాన్ని తుడుస్తూ ఉన్నాను మిత్రమా అన్నాడు. నాలాంటి మూర్ఖుడు ప్రపంచంలో చాలా తక్కువ అండి. ఇప్పుడు కొందరు మీలా కాదండి మేము వెజిటేరియన్స్ అంటారు కొందరు. అంటే బేసిక్లీ ఏంటి, మనిషి అనగానే మీరు తక్కువ నేను ఎక్కువ చూపించుకోవాలి. ఈ వెజిటేరియన్ కూడా వాడు ఒక జీవిని కదా తినేది, దాంట్లో మనం ఉంటాయి. మీరు ఆనియన్స్ తింటారంటే తింటా, మేము తినం. మీరు ఏదో కాన్సర్ చెప్పండి. మీ ఎవరు? అందుకే అంటే రోడ్డు మీద వెళ్తున్నారు ఒక పువర్ పర్సన్ రిచ్ పర్సన్ చెప్పు లేకుండా ఉన్నారు. నేను ప్రూవ్ చేస్తానండి మీరు దేవుడిని నమ్మాలని. సో మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? దేవుడు ఉన్నాడు లేదా నాకు తెలియదు అండి. సార్ నాకు డాగ్ మీద ఎక్కువ నమ్మకం అండి, గాడ్ మీద ఉండదు. దేవుడిని సృష్టించిందే మనం. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగా ఉన్నారా లేకపోతే ఆర్జీ గారు పనిచేయడం వల్ల ఇలా మారారా? గొప్పవాడు అండి ఆయన. ఆయనకు క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో 10% వస్తే నేను గొప్పవాడు అయిపోతాను. రెండు రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. యాజ్ ఎ పర్సన్ ఆయన పెగ్ తాగేసి వేసిన డ్యాన్సులు కానీ ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ ఐ ఫెల్ట్ ఒక ఇంటెలెక్చువల్గా చూస్తాను బేసిక్గా ఆయన. నేను మీరు ఇంటెలెక్చువల్గా చూస్తారు, సో ది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. ఆయన ఎందుకు అంటున్నారు? ఓకే ఇప్పుడు ఎట్లుందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి, ఆడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడని నేను ఫీల్ అయితే. అవును ఆయన తాగారు, ఆయన ఎంజాయ్ చేశారు, మీకు నచ్చకపోతే చూడకండి. అంతెందుకండి, ఒక పెళ్ళిలో ఒక రిచ్ పర్సన్ మ్యారేజ్, పువర్ పర్సన్ మ్యారేజ్, బీదోడు మ్యారేజ్ కూడా వాడికి ప్రెస్టీజ్ ఏంటి? నేను 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇంక 10 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి పిల్లలకి 4 మెతుకులు ఫుడ్ పెట్టాలి చెత్తనా కొడుకులు. మీకు ఒక్క మాట అడుగుతానమ్మా, మీరు చెప్పండి, కన్న తల్లి అయినా కట్టుకున్న భార్య అయినా 3 పూచల భోజనం పెట్టదు నా కలామ తల్లి పెడతాను. మీరు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఒక 15 ఏళ్ల క్రితం ఈ రోజు వరకు కూడా తిండి లేని రోజులు గడిపారా ఎప్పుడన్నా? ఇప్పుడు దీని గురించి నేను ఒక మాట అంటాను, చాలామంది మనోభావాలు దెబ్బతీస్తాయి కానీ చెప్తా. చాలా కష్టపడ్డాను, 4 డేస్ ఫుడ్ తినలే, తినాల్సిండే సినిమా డేస్ వదిలేసి అడక తిరగాల్సిండే. ఇలాంటి మిస్టేక్ నేను మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. ఇంత జీవితం అయిపోయింది, ఇంకా మిగిలింది నాది ఇంతే, ఇద్దరు నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మీరు చెప్పిన పాయింట్ నిజంగా నాకు ఈ చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నేను దాని గొప్ప అలవాట్లు అనుకుంటా, దాని దౌర్భాగ్యపు అలవాట్లు అనొచ్చు. బాపునుడు ఏమిటి చూస్తే అవన్నీ బార్లు వెళ్ళి మందు తాగేటోళ్ళు బ్యాచ్ ఉంటారు మగాలు, ఆడాలందరూ ఫోన్ ఇస్తాడు పిల్లలు, వేరే అది కమ్ బ్యాక్, వేరే అది కమ్ బ్యాక్. ఆడాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మగన వేస్ట్ ఫెలోజు ఏం చేస్తున్నో చెప్తుంది. మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఏంటంటే ఎవరి పిల్లలు ఫస్ట్ ఫోన్ చేస్తే వాడు బిల్లు కడతాడు,
ఆర్జీవీ గారి దగ్గర పనిచేసిన అందరు తిక్కనా కొడుకులు అంటారు. జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల ప్రొఫెషన్లు, రకరకాల చతనా కొడుకులు ఉన్నారమ్మా. ఎస్పెషల్లీ ఒక సెలబ్రిటీ, ఒక సినిమాలో నటించేవాడు ఇట్లా కొంచెం పబ్లిక్ ఫిగర్ అనగానే అట్లా ఎవడైనా ప్రయత్నిస్తాడు చెప్పు తీసి ఆ నిల్లు బట్టలు కూడా తీసి ఆ చర్మం ఉల్చి చేత పెడుతున్నాను. అందుకే కొంచెం వెనకాడతాను. మహా అయితే ఏమవుతుంది, అందరు బాగుంటారు. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే, ఒక టిపికల్ యాక్టర్, ఒక వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ అని చెప్పచ్చు. ఒక మాటలో చెప్పారంటే హీస్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. దిల్సే విత్ మీ అంజలి ప్రోగ్రామ్కి మరి శ్రీకాంత్, డాక్టర్ శ్రీకాంత్ అయ్యంగారిని ఇన్వైట్ చేసేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. సో ఎన్ని, నేను మీ మూవీస్ చూసినవి చాలా తక్కువ యాక్చువల్లీ, 1 or 2 చూశాను ఈ మధ్యకాలంలో. బట్ ఈయన ఎప్పటికైనా ఎంత వీలైతే అంత తొందరగా ఒక ఇంటర్వ్యూ చేయాలి అని. ఎందుకంటే సార్ జనరల్గా చూసే యాక్టర్స్లో యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది మీలో కనిపించదు. యు ఆర్ సంథింగ్ యూనిక్ దెన్ అదర్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి స్టార్టింగ్లో మీరు చాలా ఇంగ్లీష్ నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అవి బాగా రాసి డైరెక్ట్ చేసి మీరు కూడా చేశారని విన్నాను. ఏంటి అసలు ఇంగ్లీష్లోనే చేయడానికి కారణం ఏమిటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, భాష అనేటువంటిది కమ్యూనికేషన్కి ఒక చిన్న టూల్. ఎవరైనా ఇంగ్లీష్లోనే ఎందుకు మాట్లాడుతున్నారండి, తెలుగులో ఎందుకు మాట్లాడరా అంటే వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదండి. ఓకే. అనర్గళంగా వేరే భాష నుండి ఒక్క పదం కూడా వాడకుండా ఎవరు తెలుగు మాట్లాడరు. అవును, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. ఇంకెందుకని తెలుగు, చాలా సంతోషం అండి. నేను చెప్పేవాళ్ళు లేరు. చలనచిత్ర పరిశ్రమలో కానీ, నాటక రంగంలో, రంగస్థల వైభవంలో కానీ అవకాశం దొరకడం చాలా కష్టం అండి. నేను 2004 ఫస్ట్ మెడిసిన్ అంతా వదిలేసి కెమెరామ్యాన్ ఎస్ అరుణ్ కుమార్ గారి దగ్గర అప్రెంటిస్గా చేరాను. చేరి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ జరిగింది, అప్పుడు అంగ్రేజ్ అని ఒక హైదరాబాద్ హిందీ సినిమా వచ్చింది, అందులో నేను అసోసియేట్ డైరెక్టర్గాను ఆర్టిస్ట్గాను పనిచేశాను. అది సూపర్ హిట్ అయింది. దాని తర్వాత అవకాశాలు దొరకట్లా. తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమా డైరెక్ట్ చేశాను, స్టేల్ మేట్ అని చెప్పి, అది దాని దారిలో వెళ్ళింది. అప్పుడు అవకాశాలు దొరకక ఒక సంవత్సరం 2 సినిమాలు, యాడ్ ఫిల్మ్స్ ఏదో చేసి సర్వైవ్ అవ్వుకుంటున్నప్పుడు చాలా కష్టాలు ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది. స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ అని చెప్పి టెనెసీ విలియమ్స్ గారు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లే రైట్స్, ఆయన రాసిన నాటకం అండి. 1947 December 3 వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ద వరల్డ్ మార్లన్ బ్రాండో గారు ఇంట్రడ్యూస్ అయ్యారు ఆన్ స్టేజ్ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ నాటకంతో. జెసికా ట్యాండీ అండ్ మార్లన్ బ్రాండో, డైరెక్టెడ్ బై ఇలియా కజాన్. ఆ నాటకం డైరెక్షన్ చేసే అవకాశం దొరికింది నాకు. ఐఎమ్ లైక్, భాష ఏమైతే ఉంది నాకు, రేపు పొద్దున సురభి నాటి మండలి గురించి నేను ఒక డాక్యుమెంటరీ చేశానండి, అమ్ములు అని. ఓకే. సో ఇంగ్లీష్ తెలుగు ఏ భాషైనా నాకు భాష ముఖ్యం, జస్ట్ ఒక ఒక చిన్న టూల్. అది అవకాశం దొరకడమే కష్టం అన్నప్పుడు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇందులో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, భూమిక చావ్లా గారు, షీ యాక్టెడ్ ఆపోజిట్ మీ. ఐ వాజ్ ది డైరెక్టర్ అండ్ ద మెయిన్ లీడ్ అండ్ షీ యాక్టెడ్ ఆపోజిట్ మీ. సో బ్లెస్సింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్. దాని తర్వాత హూస్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్ అని చెప్పి దేస్ అనదర్ ఎడ్వర్డ్ ఆల్బీ గారు రాసిన ప్లే, వెరీ డార్క్ అండ్ ట్రాజిక్ ప్లే. ఆ డైరెక్షన్ చేయడానికి అవకాశం దొరికింది. ఐ యాక్టెడ్ ఇన్ దాట్ అండ్ ఫర్ దాట్ ఇళయరాజా సార్ గేవ్ మ్యూజిక్. దాని తర్వాత అదే కొన్ని అచీవ్మెంట్ కన్నా నాకు ముఖ్యమైనది మా అంత పని దొరికింది నాకు. సో నేను అచీవ్ చేశాను లేదా మిగతా విషయం, ఇప్పుడు అదే కొన్ని విషయాలు కొన్ని టైంలో జరుగుతాయి అంటారు. ఇప్పుడు షేక్స్పియర్స్ 500th బర్త్డే వచ్చింది, అప్పుడు నేను స్నిప్పెట్స్ ఆఫ్ షేక్స్పియర్, ఈవినింగ్ విత్ షేక్స్పియర్ అని, వి డిడ్ అ ఫ్యూ యాక్ట్స్ అండ్ సీన్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేస్. సో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు యాక్ట్ షైలాక్ ఫ్రమ్ మర్చెంట్ ఆఫ్ వెనిస్, హ్యామ్లెట్ ఫ్రమ్ హ్యామ్లెట్, మార్క్ యాంటనీ ఫ్రమ్ జూలియస్ సీజర్, ఒక స్పూఫ్ చేశాను. సో 4-5 వేషాలు చేశాను. అది చేసినందుకు అప్పుడు నేను ఒక తెలుగు సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నాను, ఏప్రిల్ ఫూల్ అని, జగపతి బాబు భూమికా చావ్లా గారితో. అప్పుడు దాంట్లో ఉన్న హీరో రణధీర్ రెడ్డి, వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పీపుల్ అండ్ గుడ్ పీపుల్ ఐ నో,
ఆయన ఒక చైతన్య దంతులూరి గారితో పనిచేశారు. సో చైతన్య దంతులూరి గారిని ఆ ప్లేకి తెచ్చారు. దానివల్ల ఐ గాట్ ది విలన్ ఇన్ బసంతి. సో ఇంగ్లీష్ ప్లే ఎందుకు చేశాను, మరాఠీ ఎందుకు చేయలేదు, తెలుగు ఎందుకు చేయలేదు అవకాశం ఇస్తే ఇప్పుడు రెడీ టేక్ అంటే. ఇది అంటే అయ్యంగర్స్ అని అంటే బేసికల్ మీరు పుట్టింది ఎక్కడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఈ విషయం అడిగారు కాబట్టి, నా పూరి జగన్నాథ్ గారు, నా పేరు కృష్ణస్వామి శ్రీకాంత్ అని చెప్పి. ఓకే, ఫుల్ నేమ్ అదా? కృష్ణస్వామి శ్రీకాంత్. మా వి హెయిల్ ఫ్రమ్, మై ఫాదర్ హెయిల్స్ ఫ్రమ్ ఉత్తమపాలెం మదురై. ఓకే. మా అమ్మగారు తంజావూర్లో కుంభకోణం నుంచి వి హెయిల్ ఫ్రమ్. అది మా పూర్వీకులు. నేను 1976 ఐ వాజ్ బోర్న్ ఇన్ పూణే. మా నాన్నగారు ఫోర్సెస్లో ఉండే. ఫస్ట్ 4 ఇయర్స్ ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను తెలియకుండా బ్లడ్లో వెళ్ళిపోయింది. 76 ఐ కేమ్ టు హైదరాబాద్. స్కూలింగ్ ఇంటర్మీడియట్ మెడిసిన్ అంతా ఇక్కడ చేశాను. సో ఇప్పుడు శ్రీకాంత్ అని చెప్పి దేర్ ఇస్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ కే శ్రీకాంత్ అని, కృష్ణమచారి శ్రీకాంత్ ఇస్ ద క్రికెటర్, హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా పూరి గారు ఏమన్నారంటే, శ్రీకాంత్ అయ్యంగారు అని పెట్టుకో, దే విల్ రికగ్నైజ్ యూ ఈజీలీ అన్నారు. కరెక్ట్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్ శ్రీకాంత్ అయ్యంగార్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్, ఐఎమ్ శూద్ర, ఐఎమ్ జస్ట్ అ కామన్ మ్యాన్. అంటే ఒక సొసైటీ బాగుండాలంటే నాలెడ్జ్, సైన్స్ డెవలప్మెంట్ అవన్నీ ఉండాల్సిన గ్రూప్. అది ఎవరు చేసినా వాళ్ళు బ్రాహ్మణులు. డిఫెన్స్ బాగా చూసుకునేటోళ్ళు ఎవరైతే, మన సోల్జర్స్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, వాళ్ళు క్షత్రియులు. ఎకనామిక్స్ బాగా చూసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు వైశ్యులు. అవి వీళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం. సో ఐఎమ్ బేసిక్లీ శూద్ర, ఇట్స్ జస్ట్ అ నేమ్. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ చెట్టు అని పెట్టుకుంటా పేరు. ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు. ఇది దిస్ ఇస్ వారానికి 10 రోజులకు ఇంత నీళ్ళు పోసింటాను. మా కుటుంబ సభ్యులు చేసిన దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ ప్లేస్. అండ్ బేసిక్గా మీకు చాలా ఇష్టం అనిపించింది నాకైతే. బాగా ఇష్టం అండి, కానీ ఖాళీగా ఉన్నప్పుడు అవకాశం కోసం తిరిగాను. కొంచెం బిజీ అయిన తర్వాత వంకలు పెడుతున్నాను, చెట్ల విషయం చూసుకోలేకపోతున్నాను చెప్పి. ఓకే. అంటే డాక్టర్, డాక్టర్ అనేది మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, జస్ట్ పేరెంట్స్ కోసమే చేశాను, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అనిపించింది నాకు. నాకు ఆ ఇంట్రెస్ట్ లేని విషయం కూడా రీసెంట్గా తెలిసిందండి. ఓకే. సి, నేను ఎవరిని బ్లేమ్ చేయనండి, నేను వీళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల నేను బ్లేమ్ చేయను. కానీ కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటంటే నేను చిన్నప్పుడు నేను ఏమవుతామని అడిగితే, నేను ట్రైన్ గార్డ్, గుడ్స్ ట్రైన్ గార్డ్ అవుతానండి. ఎందుకంటే నేను ట్రావెల్ చేయొచ్చు. ఓకే. మొత్తం గుడ్స్ ట్రైన్ వెనకాల ఒక చిన్న సెపరేట్ రూమ్ ఉంటుంది నా కోసం. సో అది వేడిగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ తెలియవు మనకు చిన్నప్పుడు. ఇది అంటే ఆ ఏజ్ కదా, మెచ్యూరిటీ లేకుండా ఉండే. థ్యాంక్ గాడ్ లేదు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి పెద్ద అడ్వాంటేజ్ వచ్చినట్టు నాకైతే అనిపించలేదు. ఆ ఇన్నోసెన్స్ పోగొట్టుకున్నాను అంతే. అదే బాగుంది. దాని తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు క్యాష్ ఎవరి దగ్గర ఉంది? కండక్టర్. ఓకే. సో బస్ కండక్టర్ అవుదామని అనిపించింది. ఓకే. దాని తర్వాత ట్రైన్ డ్రైవర్ చూస్తే ఇంతమందిని తీసుకెళ్తున్నాడు ఆడే హీరో. సో ఇంజిన్ డ్రైవర్ అయిదామని. సో ఐ వాజ్ మోర్ డ్రివెన్. నేను ఒక ర్యాంబో సినిమా చూసి బయటకు వస్తే అలాగే నడిచేవాడిని. ముఖద్రక సికందర్ సినిమా చూసి బయట రాగానే మా నాన్నగారు బండి నడుపుతా ఉంటే ముందు ఇట్లా ట్యాంక్ మీద కూర్చునేవాడిని, పాట పాడుకుంటూ వచ్చేవాడిని. సో ఐ డిడ్ నాట్ హ్యావ్, ఐ డోంట్ బిలీవ్ ఎనీ చైల్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 14-15 నోస్ వాట్ దే వాంట్ టు డు. కరెక్ట్. ఇంట్లో ఫీడింగ్ ఉంటుంది ఒకటి. అవును. ఇది అవ్వాలి రా, ఇది అవ్వాలి రా అని కష్టం తెలియదు. అదేదో వాళ్ళు మనకు మన మన లైఫ్ని సర్వనాశనం చేయడానికి కాదు, మనం మంచుకోరే చేస్తారు. కానీ మనకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా మనకే తెలియదు. చిన్నప్పుడు మా ఇంట్లో మన అమ్మగారు నాకు చెప్పి 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 వీణ నేర్చుకున్నానండి. ఐ ఫినిష్ మై డిప్లొమా అండ్ వీణ. వాయిస్తారా వీణ? బాగా వాయిస్తారు. ఉండండి ఎలక్ట్రిక్ వీణ. Thank you.
ఆ వీణ వాయించేది మా అమ్మగారు నాలో చూసిన విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. 47వ ఏట ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్ఫుల్ దట్ ఐ హ్యావ్ లర్న్డ్ వీణ అని చెప్పి తెలుస్తుంది. దీనికన్నా ముందు నాకు తెలియదు. సో పేరెంట్స్ ఫోర్స్ చేశారని చెప్పాను, కానీ దే హ్యావ్ గైడెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. వాజ్ ఐ ఇంట్రెస్టెడ్? నో. వాట్ డిడ్ ఐ వాంట్ టు డూ? ఐ డోంట్ నో. సినిమా డైరెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయిదాం అనుకున్నా, ఇంజిన్ డ్రైవర్ అయిదాం అనుకున్నా, బ్యావార్స్గా ఉందాం అనుకున్నా, అస్సలు ఏం పని చేయకుండా గోళీలు ఆడుకుందాం, వరల్డ్స్ గ్రేటెస్ట్ గోళీ మాస్టర్ అయిదాం అని అలా ఉండే మైండ్. నేను శివ సినిమా చూసిన తర్వాత అర్జీవి గారిది రాడ్లు తీసుకొని తిరిగి, సో ఇట్ టోటలీ మిస్ డైరెక్టెడ్ లైఫ్లో థ్యాంక్ గాడ్ ఫర్ మై పేరెంట్స్, దే గైడెడ్ మీ, ఐ వాజ్ ఏబుల్ టు బికమ్ అ డాక్టర్. అది పూర్తి చేసి అవన్నీ చేసిన తర్వాత అర్థమైంది మనకు అక్కడ కాదు కాలింగ్, మై కాలింగ్ ఇస్ ఎల్స్వేర్ అని. సో ఐ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారా? ఐ ఫినిష్ మై మెడిసిన్. సో స్పెషలైజేషన్ ఏం చేయలేదు? అంటే ఐ డిడ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ అండ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మై లైఫ్. నా బర్త్ ఇస్ 15th of August 2004. చలనచిత్ర పరిశ్రమలో సురపనేని అరుణ్ కుమార్ గారు కెమెరామెన్, ఆయన దగ్గర వెళ్ళి భయ్యాయి వారి నుంచి మీ దగ్గర నేను పనిచేస్తాను అన్నాను. దట్ ఈస్ మై బర్త్డే. ఓకే, 15 and a half years అయింది అది. ఓకే, అంటే ఎంబీబీఎస్ చదివి అందులో పూర్తి స్థాయిలో వెళ్ళలేక ఇటువైపు వెళ్ళినప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ప్రెషర్ ఏం లేదా అప్పట్లో? ప్రెషర్ ఎందుకు లేదండి? అయ్యో, మా అమ్మగారు మా ఫ్రెండ్స్లో కానీ, మా అమ్మగారు ఫ్రెండ్స్లో కానీ, రిలేషన్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి వీడు సినిమా ఫీల్డ్లో ఉండడం చెప్పుకోవడానికి నామోషి చెప్పేవాళ్ళు కాదు. యా, అందరికి ఉంటుందండి, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటాయి. డాక్టర్ అంటే గొప్ప, ఆర్టిస్ట్ అంటే తక్కువ. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అవునా కదండి, ప్రతి ఫీల్డ్లో దాని గొప్పతనం ఉంది. ప్రతి ఫీల్డ్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. సో నేను చేసింది, ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానంటే నేను ప్రైవేట్లో ఏదో డబ్బులు కట్టిపోలేదండి. మా నాన్నగారు యావత్ జీవితం, మా తాతగారు, మా నాన్నగారు, వి బీన్ ట్యాక్స్ పేయర్స్. ఐఎమ్ ఆల్సో ట్యాక్స్ పేయర్. సో ఐ రోట్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఐ గాట్ ది సీట్ ఆల్ బై మై సెల్ఫ్. ఓకే, దట్స్ గ్రేట్. సో ఎంసెట్లో 208 ర్యాంక్ వచ్చి, సిఎంసీ వెల్లూర్లో 4 వచ్చింది, బిహెచ్యులో 4, ఏఎఫ్ఎంసీలో 7. సో ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్. అవన్నీ చేసి వచ్చాను కాబట్టి నేను సంపాదించింది నేను వదులుకున్నాను. మీరు మాట్లాడుతుంటే నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడినట్టుంది. ఆయన కూడా ఎంత చదివి అసలు నాన్న ఇదంత కాదు, నన్ను నేను సినిమా నడిపే వెళ్ళిపోతానని చెప్పాను వెళ్ళిపోయారంటే జస్ట్ మీకు ఆయనకి చాలా సిమిలర్. చేయండి, ఒకటి చెప్తున్నాను, బై ద టైమ్ ఐ టుక్ ద డెసిషన్ ఆఫ్ జాయినింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అవి చిన్న పిల్లగాడిని కాదు అప్పుడు. అంటే చిన్నప్పుడు మనకు టైం సెన్స్ ఉండదు, దానికన్నా ముఖ్యమైనది కాన్సిక్వెన్స్ సెన్స్ ఉండదు. నేను చేస్తే దానికి పర్యవసానం, దానికి రిజల్ట్ వస్తుంది, మంచో చెడో వస్తుందని అప్పుడు తెలియదు. కానీ నేను 32 ఇయర్స్ అప్పుడు చేరానండి. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను, నా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలుగుతాను, ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని తెలిసి దూకా. నా వల్ల నా కుటుంబము, నా మిత్రులు అందరూ దే సఫర్డ్ అ లాట్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడి హెల్ప్ మీ అ లాట్. అంటే వాళ్ళందరికీ ఒక బాగా తెలిసిన విషయం గొప్పగా చెప్పుకుంటాను, నాలో ఉన్నంత తిక్క ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ టు గెట్ అండి. అంత మ్యాడ్నెస్ అంటే ఒక్కటి, ఇది సాధించాలని ఫిక్స్ అయిన తర్వాత ఇట్స్ జనరలీ డన్. అంటే దానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ వదల, ఇట్స్ ఐ విల్ గెట్ దేర్. సో ఆ నమ్మకం వాళ్ళు నాలో చూశారు, నాలో నేను చూసుకోలేదు మేము. సో లాట్ ఆఫ్ పీపుల్ హావ్ హెల్ప్డ్, లాట్ ఆఫ్ పీపుల్. మొత్తానికి స్పీల్బర్గ్ అంత అవ్వాలని లక్షలు లక్షలు బాగానే పోగొట్టారు. అయ్యో, స్పీల్బర్గ్ ఎంత అండి, వాళ్ళందరూ పిల్లలు కదండి. మీ ముందు చాలా పెద్ద పుడింగి అనుకున్నాను. తలుచుకుంటే కానీ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ డిడ్ అండి. గణేష్ గణపతి గారు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్వి రవికుమార్, అతుల్ భట్టాచార్య, భాస్కర్ భాయ్, నవీన్, గురుస్వామి, ఫిలిప్, ప్రేమన్న, మా డార్లింగ్, ఒక 6-7 సంవత్సరాలు అవుతున్నాను నేను కలిసి. హీఈస్ అన్ లోకమోటివ్ పైలట్ రైల్వేస్లో. మై వన్ ఆఫ్ ద బెస్ట్ మెన్ ఐ హ్ మెట్ ఇన్ మై లైఫ్, బెస్ట్ ఫ్యామిలీ ఐ మెట్ ఇన్ మై లైఫ్, సిహెచ్ ప్రేమ్ కుమార్ గారు. దాని తర్వాత మై ఫస్ట్ ప్రొడ్యూసర్ గణేష్ గణపతి గారు, ఆయన నమ్మి సినిమా ఇచ్చారు. అప్పుడు మ్యాడ్నెస్ అంతే పిచ్చోడిని, అంత బ్యాలెన్స్, అంత మెచ్యూరిటీ ఉంది కానీ వెరీ అంటారు చూడండి తమిళ, కొల వెరీ, మాన్ డూ ఇట్, కంట్రోల్ ఉండేది కాదు. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ దట్ టైమ్,
ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ డోంట్ రిగ్రెట్ అండ్ రిగ్రెట్ బాధ ఎప్పుడు ఉండదు ఐఎమ్ నీదర్ షై నాట్ ప్రౌడ్ ఆఫ్ ద మిస్టేక్స్ ఐ హవ్ కమిటెడ్ తప్పు చేశానో దండించండి మంచి చేసినా నేను ఒక్కడిని రెస్పాన్సిబుల్ కదా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఓహ్ వాట్ ఎ బ్యూటిఫుల్ మిస్టేక్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ మిస్టేక్ ఎంతో నేర్చుకున్నానండి ఎంతో నేర్చుకున్నాను ఐ నేలమట్టమయ్యాను నేలమట్టమయ్యాను బట్ ఇస్ ఇట్ ఒక వాట్ ఐ లర్న్ ఇస్ ఒక విషయాన్ని ఆలోచించి స్టార్ట్ చేసి జనాల్ని కన్విన్స్ చేసి ఐ కెన్ టేక్ ఇట్ టు ది ఎండ్ పీపుల్ మైట్ థింక్ ఇట్ ఈస్ హారబుల్ అది చెత్త నీచమైన సినిమా ఏమని అనుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతాను అని తెలుసుకున్నాను ఇప్పుడు మీకు మామిడి పండు కావాలనుకున్నారండి దానికి ఖర్చు అవుతుంది కదా నాట్ జస్ట్ మనీ అక్కడ దాకా వెళ్ళాలి సో మీరు కొంచెం రెడీ అవ్వాలి బండి స్టార్ట్ చేయాలి పెట్రోల్ పోయించుకుని అక్కడ దాకా వెళ్ళాలి సో దెర్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఆఫ్ టైమ్ ఎనర్జీ మైండ్ ప్యాషన్ ఆర్గనైజేషన్ టెంపో అంటాను ఆఫ్ లైఫ్ సో యూ హ్యావ్ టు స్పెండ్ దట్ టెంపో ఐ స్పెండ్ ఇట్ నా వల్ల ఐ లాస్ సో మచ్ ఇన్ లైఫ్ లాట్ ఆఫ్ పీపుల్ సఫర్డ్ బికాస్ ఆఫ్ మీ అండ్ ఐ హ్యావ్ పెయిడ్ ది ప్రైస్ ఫర్ ఇట్ ఐ కంటిన్యూ టు పే విజయమో వీరస్వర్గమో అంటారండి రిమైండ్స్ మీ ఆఫ్ జనరల్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ సెంటెన్స్ అన్నారు ఆయన నో సన్ ఆఫ్ అ బిచ్ ఎవర్ వన్ అ వార్ ఫర్ హిస్ కంట్రీ బై డైయింగ్ ఫర్ ఇట్ If you're a soldier, you can't win the war for your country by dying for it. You should, you can win the war for your country by making sure that the other poor son of a bitch dies for his country. War is asthani manam gelustam. So vijayamo veerasvargamo anano. Veerasvargam pakkanalu gandi. Ikkada vijayamo vijayamo. Mahaaitem aitadi. Anduke kondaru antaru chudandi. Mahaaitem aitadi. Em kaadu ante nenu aarjane. Mahaaitem national award vastadi. Aa chaala. Alochinchu okasari. Okay. మహాయితే ఏమవుతుంది అంటే నేషనల్ అవార్డ్ వస్తుంది అంటే ఇంకో బ్యూటిఫుల్ సేయింగ్ నేను చదివానండి డ్రీమ్ సంథింగ్ సో బిగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇట్ టిల్ యూ గ్రో ఇన్ టు ద పర్సన్ హూ క్యాన్ ఒక విషయాన్ని ఒక సాధించాలంటే నేను నాలో ఆ రేంజ్ ఎదుగుదల ఉండాలండి నాలో అంత మెరుగుదల వచ్చి నేను ఐ షుడ్ బికమ్ అ బెటర్ పర్సన్ టు అచీవ్ దట్ అంత ఈజీయా సో దట్ జర్నీ ఈజ్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ మనం అనుకుంటాం లైఫ్ నేషనల్ అవార్డు వచ్చింది అనుకోండి ఏం చేయను స్తంభించిపోదు కదా జీవితం దాని తర్వాత ఇంకొకటి సో ఫర్ మీ ద జర్నీ ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ నిన్న ఎవరో అన్నారు మనం జనరల్గా పూజ చేసేటప్పుడు భరతఖండే భరత వర్షే అని చెప్పి మనం చెబుతాం అసలు అంజలి మీకు దాని మీనింగ్ తెలుసా అని అడిగారు అంటే తెలియదు సార్ చెప్పండి అన్న ఈ భారతదేశం అనే భూప్రపంచంలో ఈ హైదరాబాద్ అనే సిటీలో ఈ ఇంటిలో ఎంత నువ్వు ఇంత అసలు అర్థంనే లేమండి యూనివర్స్ అయితే బెబ్బే అసలు ఏమి చెప్పుకుంటావు నేను అనేవాడిని ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఆగుతుందా ఆగదు అన్నిటికన్నా మించి నువ్వు ఏ అవార్డు సాధించినా ఎన్ని రోజులు సంతోషపడిపోతావు 10 రోజులకి అంత నార్మల్ అవుతుంది మళ్ళీ నేను సాధించేసాను ఎంతమందికి చెప్తావు ఎంతో మంది సాధించారు మన కథ తర్వాత ఎంతో మంది సాధిస్తారు ఐ వాస్ షాక్డ్ రియలీ అంటే నాకు అదంతా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా ఏది లేనప్పుడు ఇది చేయడం ఎందుకు అనే ఒకలాంటి ఒక నిస్సరణలో వెళ్ళిపోతాను అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే ఆయనతో మాత్రం చేయడం ఎందుకు అంటే బేసిక్లీ మీరు శూన్యం అయిపోతున్నారు అవును ఆ శూన్యానికి వచ్చిన తర్వాత మైనస్ నెగిటివ్ టోటల్ జీరోకి వెళ్ళిన తర్వాత దెన్ యూ రియలైజ్ ఇట్స్ ఓన్లీ గివింగ్ అవును ఏదో చేసుకుంటే పోవడమే పోవడమే అంతే సో అప్పుడు ఏమవుతుంది అహం నేను నాకు క్యారమెన్ పెట్టలేదా నాకు ఫ్రూట్స్ అంత లేదు అర్థమైందా మీకు అసలు అంత లేదబ్బా నేను ఎవరు సినిమా అయిపోతుందండి నేను ఆఫ్టర్ ఆల్ను కూడా కాను నాకు ఈ సేయింగ్స్ చాలా ఇష్టం అండి కొన్ని మిర్జా గాలిబ్ అని ఎక్స్ట్రాడినరీ పోయిట్ ఆయన గారు ఒకటి చెప్పారు దాన్ని తెలుగులో అనువాదం చేసుకున్నాను నేను అంటే ఆయన ఉర్దూలో చెప్పింది ఏంటంటే ఉమ్ర తమాం యహి గలతీ మై దౌరాతా గయాహు గాలిబ్ జీవితకాలం నేను ఒకటే తప్పు చేస్తూ ఉన్నాను మిత్రమా దుమ్ము మొహం మీద ఉంటే అద్దాన్ని తుడుస్తూ ఉన్నాను మిత్రమా అన్నాడు ధూళి చేరేపతి ఆయనా సాఫ్ కర్తాగా అన్నాడు అంటే అర్థం ఏంటండి ప్రాబ్లం అన్ని హూ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ ద బిగ్గెస్ట్ అసలు నాలో జరిగే పాలిటిక్స్ ముందు ఈ ఇండియాలో జరిగే పాటు జుజు అండి బాబు సరే అలా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కర్మ సిద్ధాంతం వస్తుంది ఇక్కడ అలా అనుకుంటే సరే ఈ రోజు మనం చేసినా చేయకపోయినా ఈ అన్నింటికి కారణం నేనే అని అనుకున్నట్టయితే
నా ప్రాబ్లమ్స్ కి నేనే కారణం, నా లైఫ్ ఇలా చంగనాగిపోవడానికో ఇలా బెటర్ లేకుండానికో కారణం నేనే అని అనుకుంటా. ఒకనకప్పుడు నువ్వేదో మంచి చేసి ఉంటావు కాబట్టి నీకు ఈ బెటర్ లైఫ్, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు అంటే ఎవరికో నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇప్పుడు నీకు బాధ అనేది అప్పుడు ఆ సిద్ధాంతం వచ్చేస్తున్నా. నేను అనేది ఏంటంటే నాకు రెండు విషయాలు అర్థం కాని విషయాలు చెప్తానండి. సిద్ధాంతాలు అర్థం కావు, ఎందుకంటే ఎవడో చెప్పాడు నాకు. నాలాంటి మూర్ఖుడు ప్రపంచంలో చాలా తక్కువ అండి. ఇప్పుడు దేవుడిని నమ్మడం అంటే అన్న, మళ్ళీ నేను దేవుడిని నమ్ముతున్నాను, అసలు నేనే లేదు, శూన్యం, ఎవడో చెప్పిన సిద్ధాంతం నడవడం కన్నా. ఇట్ మేక్స్ టూ మచ్ ఆఫ్ కామన్ సెన్స్. ఒక చెట్టుకి బ్రెయిన్ లేదు, నర్వస్ సిస్టమ్ లేదు. మామిడి చెట్టు ఉందంటే దాని ఫ్రూట్స్ వస్తున్నాయి, దాన్ని తింటాం, దాని ఆకులు తెంపుతాం, దాని చెట్టు మీద ఉచ్చబోస్తాం, దాన్ని సర్వనాశనం చేస్తాం, కంప్లైంట్ కూడా చేయదు, ఇంకో చెట్టు పోతూనే ఉంటుంది. అది అంత ఇచ్చే ఒక ప్రాణికి లేని విలువ మనకి ఎందుకు? ఇప్పుడు కొందరు మీలా కాదండి, మేము వెజిటేరియన్స్ అంటారు కొందరు. అంటే బేసిక్లీ ఏంటి, మనిషి అయినా కానీ మీరు తక్కువ నేను ఎక్కువ చూపించుకోవాలి, అది ఏ విధంగా అయినా కానీ. అదేంటంటే కులం కులం లేదా మీరు ఏ ఏ జాతి, అదే మేము అట్టగా మేము ఇట్లా. ఈ వెజిటేరియన్ కూడా వాడు ఒక జీవనే కదా తినేది, అవునా? వాడు కూడా చెట్టును తింటుంది, దట్ ఈస్ ఆల్సో లైఫ్ ఫామ్. దానికి బ్లడ్ రాదు అన్నాడు. ఎవటి రాదు? చెట్టునికి వస్తే జ్యూస్ వస్తుంది, రెడ్గా ఉండదు కదా అన్నాడు. అయితే ఓ పని చేయి, నువ్వు పాము తింటావా అన్న, ఎందుకు అది వైట్గా వస్తే రెడ్గా రాదన్న. అంటే నేను వెజ్, నువ్వు తక్కువ. దాంట్లో మళ్ళీ ఉంటాయి, మీరు ఆనియన్స్ తింటారంటే తింటా, మేము తినం. దాంట్లో ఇంకోటి వస్తాడు, గార్లిక్ మేము తింటాం, మేము అది కూడా తినం. అదే రామ్గోపాల్ వర్మ గ్రేటెస్ట్ అండి, ఆయన ఏం తినరు. ఓకే, ఆయన ఆయన ఒక ఏడు ఇప్పటికి ఆరేడు సినిమా ఐదారు సినిమాలు వెబ్ సిరీస్ అన్నీ చేస్తాను, ఆయన తిని చూడలేదండి. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఈట్. అన్నిటికన్నా గొప్ప ఆయన కదా, జస్ట్ ఈటింగ్ ఫర్ సర్వైవల్, ఏదో నాలుగు చాలా అన్నట్టు. అదే పక్కనుండి కాండిసెన్షన్ అంటారండి, చిన్న చూపు. సో మిమ్మల్ని డిస్ప్రూవ్ చేయాలనుకోండి, కూల్గా ఫ్యాక్ట్స్ మాట్లాడలేను నేను. మీరు ఎవరు అంటాడు, ఎందుకది ఆ బాడీ లాంగ్వేజ్ అంటే అంతే. మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, మీ ఎవరు? అందుకేనా అంటాడు. మీరు ఉన్నారు కదా సార్, మిమ్మల్ని అడుగుతాను చూడండి, ఇదే క్వశ్చన్, మీరు ఎవరు? ఏదో చెప్పారు, అందుకేనా అంటాడు. ఇది బేసిక్లీ ఫిక్స్, ఏం చెప్పినా అందుకేనా. ఇప్పుడు ఈడు ఈడో ఒపీనియను, అంత ఓపిక టైం లేదండి. రోడ్డు మీద వెళ్తున్నారు ఒక ఎల్డర్లీ పర్సన్, పువర్ పర్సన్, రిచ్ పర్సన్, చెప్పు లేకుండా ఉన్నారు. మీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక చెప్పు కొనియచ్చా వాళ్ళకి, అది చేయగలుగుతామా లేదా? ఓ 100 రూపాయలకి ఒక జత వస్తుంది, కొనియగలుగుతామా? నిజంగా మీరు దేవుడిని నమ్మే, నేను ప్రూవ్ చేస్తానండి మీరు దేవుడిని నమ్మాలని. ఐ కెన్ ప్రూవ్ టు యూ దట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? అసలు దేవుడు లే, అది కాన్సెప్టే అర్థం కాదండి. ఇప్పుడు మీరు డు యూ బిలీవ్ యువర్ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏదో శక్తి ఉందని? ఓకే, దానికి శక్తి, గాడ్, పీటర్ ఏదో ఒక పేరు పెట్టాం. ఇప్పుడు డు యూ బిలీవ్ యువర్ సుపీరియర్ టు దట్ గాడ్ ఆర్ ద గాడ్ ఈస్ సుపీరియర్ టు యూ? ఆబ్వియస్లీ నాకు నా సుపీరియర్ ఆయనే అనుకుంటాను కదా. సో నీ క్వశ్చన్ అండి, ఇప్పుడు చిన్న 6 నెలల పాపనో లేకపోతే ఒక దిశ కేసు ఇవన్నీ ఎన్నో జరిగినాయి, మీకు బాధ అనిపించిందా? ఏ సంతోషం అనిపించిందా? ఆబ్వియస్లీ చాలా పెయిన్ఫుల్ కదండి. మీకే అంత పెయిన్ఫుల్ అయితే గాడ్కి ఎంత ఫీల్ అవ్వాలి? హౌ డిడ్ యూ అలౌ ఇట్ టు హ్యాపెన్? చెప్పండి, హౌ డిడ్, ఇఫ్ యూఆర్ అ గాడ్ యూ అలౌ అ గర్ల్ టు బి బర్న్ట్? మిమ్మల్ని ఎవరినైనా అడుగుతా, మీరు ఉన్నారండి అక్కడ జరుగుతుంది, అరే వాళ్ళు 4 ఉన్నారు నన్ను చంపేస్తారేమో అని భయం ఉన్నా, యూ వుడ్ హావ్ డన్ సంథింగ్ కదా, మరి గాడ్ ఎందుకు చేయలే? మీకు తెలియదండి, పోయిన జన్మ పీటర్ వెళ్ళి కాటర్ వెళ్ళి కాదంబరి అని చెప్పి ఓ లెక్చర్లు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు బూతులు రావద్దు కానీ, కానీ అర్థం చేసుకున్నట్టు వాళ్ళు చేసుకోండి. కుంటి కుక్కల గురించి ఒక సామెత ఉందండి, వీళ్ళు ఏం చేయరు ఇంకొంచెం చేయనియరు, అది వీళ్ళ బాధ. సో దేవుడు ఉన్నాడు లేదా నాకు తెలియదండి, కానీ ఏదో నేను నమ్మే దేవుడు వేరే, మీరు నమ్మే దేవుడు వేరే, మీరు తక్కువని మీతో కొట్లాడుకునే నాకు ఓపిక లేదు. నాకు వీలైనరు నేను పొడింగి అని అట్లానే, ఆఫ్టర్ ఆల్ క్యాండిడేట్ నేను, మూర్ఖుడిని. కానీ ఎవరైనా రోడ్డు మీద చెత్త ఇసిరేస్తే వీలైతే డస్ట్బిన్లో వేస్తాను, ఎవరు చిన్న బాబుకి ఆకలిస్తే వీలైతే 4 రూపాయలు ఇస్తాను, ఏదో భోజనం పెడతా,
ఆయన అది చేసేటప్పుడు చాలా తక్కువ ఫీల్ అవుతా, గొప్పగా ఫీల్ కాదు. అంతేగాని వేదాంతం తెలియదండి. అండ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మై టైం. గాడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వేస్ట్ ఆఫ్ మై టైం. ది ఓన్లీ క్లోజెస్ట్ థింగ్, ద మోస్ట్ సుపీరియర్ హ్యూమన్ బీయింగ్ ఐ హవ్ సీన్, మోస్ట్ సుపీరియర్ లైఫ్ ఫామ్ ఐ హవ్ సీన్ ఓన్లీ టూ, ట్రీస్ అండ్ డాగ్. నాకు డాగ్ మీద ఎక్కువ నమ్మకం అండి, గాడ్ మీద ఉండదు. సో దరిద్రం, దేవుడి వల్ల మంచి జరిగిందే లేదు. కొట్టుకొని వస్తున్నారు, అక్కడ గుడి కట్టాలా వద్దా కొట్టుకుంటారు, ఆడిని రానియాలా వద్దా కొట్టుకుంటున్నారు. దేనివల్ల? దేవుడి వల్ల. దేవుడి పేరు చెప్పి కొట్టుకోవడం అంటే సృష్టించి, దేవుడిని సృష్టించిందే మనం, మనల్ని ఆయన సృష్టించడం కాదు, లాజిక్ లేదు కదండి. ఓకే ఓకే. సో మనకప్పుడు ఆపర్చునిటీ రాలేదు, ఒక సర్వైవింగ్ ప్రాబ్లం, లేదా మీరు ఒక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేనప్పటి నుంచి ఈరోజు మీకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక మంచి యాక్టర్ అండి, లేదు ఈయన బాగా చేస్తున్నాడు అని ఒక ఆపర్చునిటీ మీరు వచ్చిన రోజు వరకు కూడా మీరు ఏ రోజున దేవుని తలుచుకోలేదా, భగవంతుడా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ఏ రోజున అడగలేదా? మా నాన్నగారిని తలుచుకున్నానండి. అసలు నాకు దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం కాదండి. మేము నేను అడుగుతాను, మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ వేవి చదువుకున్నారండి? మీరు ఇంతకాలం మీరు కష్టపడ్డారు ఒక యు కమ్ టు అ స్టేజ్, ఎప్పుడైనా ఆ ఫార్ములాలు తలుచుకున్నారండి? యాక్చువల్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ గాడ్. ఎలా? ఇప్పుడు 90+10 ఈజ్ ఈక్వల్ టు 100 ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ గాడ్, ప్రూవ్ చేస్తానండి మీకు. ఓకే, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్నే మనం నమ్మట్లా, అర్థం కాని కాన్సెప్ట్ని ఎట్లా నమ్మాలండి? అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉన్నారా, లేకపోతే ఆర్జీవి గారు పనిచేయడం వల్ల ఇలా మారారా? నేను చెప్తున్నాను కదా, ఆర్జీవి గారు అదే అంటే ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నట్టు గొప్పవాడండి ఆయన. ఆయనకు ఉన్న క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో 10% వస్తే నేను గొప్పని అయిపోతాను. మీకు ఏం నచ్చింది ఆయనలో? నేనైతే 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. యాజ్ ఎ పర్సన్ ఆయన పెగ్ తాగేసి వేసిన డ్యాన్సులు కానీ, ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ, ఐ ఫెల్ట్ ఒక ఇంటెలెక్చువల్గా చూస్తాను బేసిక్గా ఆయన నేను. అలాంటి ఆయన ఇలాంటి వీడియోలు ఎందుకు? మీరు ఇంటెలెక్చువల్గా చూస్తారు, సో ది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. ఆయన ఎందుకు అంటున్నారు? ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి, ఆడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడని నేను ఫీల్ అయితే. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఎప్పుడైనా చెప్పారా నేను మహా సంతుడిని, చాలా మంచి గొప్పోడిని, నాలో లోపాలు లేవు అన్నారా? ఐ ఆమ్ ఎ వెరీ లిమిటెడ్ మ్యాన్ విత్ మెనీ మిస్టేక్స్. అవును, ఆయన తాగారు, ఆయన ఎంజాయ్ చేశారు, మీకు నచ్చకపోతే చూడకండి. అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆయన అప్లోడ్ చేసుకుని, దానికన్నా నీచపు వీడియోలు అప్లోడ్ చేశారు, అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు, దాన్ని చూసిన దరిద్రపు నా కొడుకులు కూడా ఉన్నారు. ఈయన చూపించుకుని మీకు నచ్చకపోతే చూడద్దు. మీరు ఆయనని ఇంటెలెక్చువల్గా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని. నేను అనేది ఏంటంటే, ఇలాంటి వీడియోలు ఆల్రెడీ ఎంతోమంది ఎన్నో చెత్త పనులు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి వీడియో అప్లోడ్ చేసినా కూడా నెగిటివ్ కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒక ఒక గొప్ప వ్యక్తి అని ఊహించే అంటే సమాజంలో కొంతమంది గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ చూసే యంగ్స్టర్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే ఆయనకన్నా తక్కువ ఏజ్ గల ఆయనే ఇలా చేస్తుంటే మనమే ఉందిరా భయ్య అని చెప్పి నన్ను ఆపోజిట్ చేసేవాళ్ళు లేరా? నేను ఆపోజిట్ కాదు, ఓహో ఇలా చేయడానికి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించచ్చు కదా. అంత పాజిటివ్గా ఎవరున్నారు? లేకపోతే వాళ్ళలో ప్రాబ్లం కదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంత మంచి చేశారు కదా, ఏ జనరేషన్ బాగుపడ్డది చెప్పండి. హిట్లర్ చూసి నీచుడు కృష్ణుడు అన్నారు, ఏమైతుంది? నేను అనేది మన, సో బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ఇండివిజువల్. నాకు ఏది అట్రాక్ట్ అవుతుంది? నేను ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియోలు పెట్టొద్దా అంటే తల్లిదండ్రులు ఏం పెడుతున్నారండి? ట్రూ. అయితే వీళ్ళందరినీ ఒక పని చేయమని చెప్పండి, ఆయనకి నేను కన్విన్స్ చేస్తానండి, అందరు పేరు మార్చుకొని పేరు చివరి నేను పేరు పెట్టుకోమని చెప్పండి. ఈయన మంచి పని చేస్తున్నాడు, ఆయన ఏదో ఆయన లైఫ్ బతుకుతున్నారు హాయిగా. భవిష్యత్తు లేదు ఆయనకి, గతం లేదు ఆయనకి, ప్రస్తుతంలో తనకి నచ్చినట్టు బతుకుతాడండి. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఆయన దగ్గర? ప్రతిదండి. అయ్యో, నా హీఈస్, ఆయన గురించి ఎవడెంత మాట్లాడినా ఎనీ లేడీ హూ వర్క్స్ ఇన్ రామ్ గోపాల్ వర్మస్ యూనిట్ నోస్ షీఈస్ మోస్ట్ రెస్పెక్టెడ్,
షీ ఈజ్ మోస్ట్ సెక్యూర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ ఉమన్, షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఒక లేడీ పనిచేస్తే యూఆర్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉండదు బేస్డ్ ఆన్ సెక్స్. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఆల్ హీ కేర్స్ అబౌట్ హిస్ మూవీస్. ఇవాళ శ్రీకాంత్ కొన్ని సినిమాలు నటిస్తున్నానంటే ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్. ఓ మంచి టూల్ దొరికింది, నాకు కొంచెం బలుపు వచ్చింది, నేను డేట్ లేకపోతే నాకు తీసి ఇంకొని తెస్తాను ఆయన. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఇంట్లో చెట్లు పెంచారండి, ఒక చెట్టు బై ఛాన్స్ ఒక టమాటా తెంపడం మర్చిపోయారు, పుచ్చిపోయింది, ఏం చేస్తారు? కూర చేసి వండరు కదా, తీసి పక్క పెడతారు కదా. అలాగే సో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్, ఫోకస్డ్, బ్రిలియంట్. ఈజ్ జస్ట్ బ్రిలియంట్. బాగా ఇష్టం అందుకే ఆయన. కమింగ్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా డైరెక్ట్ చేసే అవకాశం ఉందండి? హోప్ఫుల్లీ అండి, హోప్ఫుల్లీ. నాకు రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్ అంటే తనతో నటించే అవకాశం దొరికింది, తిమింగిలం సత్యదేవ్. ఓకే, ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వెరీ నైస్ గాయ్, చాలా మంచి వ్యక్తి. తనతో ఒక సినిమా, తన కథ చెప్పాను, హోప్ఫుల్లీ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్. ఓకే, మీరు ఫస్ట్ స్టార్ట్ డైరెక్ట్ చేసిన మూవీకి, మీరు గొప్ప డైరెక్టర్ అవ్వాలనుకునే అప్పటి థాట్స్కి, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యే ఈ స్టేజ్కి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు రెండు విషయాలండి. ఒకటి, మీకు తేడా అనిపిస్తుంది, నా మూర్ఖత్వం. నేను అనుకున్నది సినిమా తీయడం అన్న ప్రాసెస్ కానీ టెక్నికల్ ప్రాసెస్ కాదు, పీపుల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, చతనా కొడుకు మేనేజ్మెంట్, గలీజ్నా కొడుకు మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సో వీళ్ళందరినీ దాటి నేను సినిమా తీయగలుగుతాను జుజుబి అనుకున్నా, దాని నా మూర్ఖత్వం. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్ ఫర్ ఇట్. నౌ యూ గాట్ ఎ కాన్ఫిడెన్స్. ఐఎమ్ బెటర్. యా, కాన్ఫిడెన్స్ కానీ ఐఎమ్ బెటర్. పాత తప్పులు చేయనండి, కొత్తవి చేస్తాం. అదే కావాలి, ఒకే తప్పుని రిపీటెడ్గా చేయడం కదా. దట్స్ బోర్, దట్స్ టు బోరింగ్, దట్స్ టు బోరింగ్. కొత్త తప్పులు చేస్తా కానీ యా, ఐ లైక్ టు. మీరు చాలా చాలా ఎమోషనల్, మేబి వన్ ఆర్ టూ, ఒకటో రెండో చూసాను మీ ఇంటర్వ్యూస్, బట్ యార్ రియలీ, ఇక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంటుంది, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ నుంచి అదే వస్తుంది. మనసులో దాచుకోవడం లాంటిది ఏమి ఉండదు, అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఎమోషనల్. ఎందుకండి దాచుకోవడం? ఇప్పుడు ఒకడు అన్నాడు, రే శ్రీకాంత్ నువ్వు ఏం చేస్తావు నేను అందరు చెప్పేస్తాను. నేను మూరు కూడా చేసింది, నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, ఎప్పుడు చేశాను, అన్నిటికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అండి? మీకే బాగా తెలుసు. నువ్వు ఎందుకు చెప్పేది, నేను చెప్పుకుంటా అన్న. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు చీర కట్టుకున్నారండి, మీ గురించి 50% నెగిటివ్, 50% పాజిటివ్గా కామెంట్ పాస్ చేస్తూ ఉంటారు. అవును, మరి ఎట్లాగో పాస్ చేస్తారు, మీరు వేరే చీర కట్టుకున్నా అదే అంటారు. అవును. సో మీరు హాయిగా మీకు నచ్చింది, మనసుకు అనిపించింది చేసుకొని పోవచ్చు, కానీ వాడు ఎవడో అనుకుంటాడు అనుకోని, సో మచ్ వేస్ట్ ఆఫ్ టైం కదా. మంచి చేయడానికి టైం లేదండి జనాలకి, మంచి ఆలోచించడానికే లేదు టైం. మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతే, సపోజ్ మనకు నచ్చింది చెడే కావచ్చు, ఆ చెడు 10 మంది చూసి నేను కూడా ఇలాగే ఉండాలని అనుకోవచ్చు. అవును, మరి అలాంటప్పుడు అది మనకు, నాకు ఎప్పుడు తెలుస్తుంది అది నేను చేసేది మంచిగా కదా, పర్ఫెక్ట్గా తెలియడానికి నా జ్ఞానోదయం వచ్చి, నేను ఒక చెట్టు కిందో లేకపోతే ఒక మౌంటైన్ దగ్గర వెళ్ళి దుబ్బించుకొని అన్నీ చేసుకొని నాకు వచ్చేసరికి నాకు 60 ఏట. అప్పుడు బాబు నాయన జరిగింది చచ్చిపోతా. ఎవరికి తెలుసు అండి? నేను సింపుల్ లాజిక్ అండి, ఐ డోంట్, ఇన్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ అబౌట్ రైట్ ఆర్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తానండి మీకు. దిస్ ఐ ఇన్సిస్ట్, ఎందుకంటే మీరు నాకు ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ గాట్ టు డూ విత్, ఈస్ దేర్ గాడ్, ఇవన్నీ. ఓ మై గాడ్, ఇది ఎంతమంది చూస్తుంటారు ఈ ఫోటోగ్రాఫ్? ఒక చిన్న పిల్లగాడు, బొక్కలున్న పిల్లగాడు, చెత్తకుండి దగ్గర నుంచి అన్నం వేరుకొని తింటున్నాడు. ఇది చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పిల్లలకి భోజనం పెట్టారు? ఒక మంచి పని జరుగుతుంది, ఒక చెడు పని జరుగుతుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయలేక, దాన్ని ఇది చెడు ఇది మంచిదని అర్థం కాని గేద పందుల బ్యాచ్కి నేను వాళ్ళకు ఒక లీడర్, ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు ఉండాలండి? ట్రూ. వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? అట్లాంటి వాళ్ళు ఉంటే ఏంది, లేకపోతే భూమికి భారం, నేనే పెద్ద భూమికి భారం. మిస్టేక్స్ జరుగుతాయండి, కానీ వెన్ జస్ట్ బికాస్ నాకు నచ్చింది చేయడం అని కాదండి. డిఫరెన్స్ ఏంటంటే, వన్స్ యూర్ అన్ అడల్ట్ యూ నో ద కాన్సిక్వెన్సెస్, రిజల్ట్ వస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. సో నేను తప్పు చేస్తే పిల్లలు పడతాను నాకు,
మంచి చేస్తే మంచిది వస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ రైట్ ఆర్ లెఫ్ట్. చాయిస్ ఉంటుంది మీకు. మీకు ఒకటి తెలుసా అండి, మీకు ఒక చెడు జరుగుతుందనుకో, మీరు సైలెంట్ ఉన్నా మీకు రిజల్ట్ వస్తుంది. అవును, మీరు దాని గురించి మాట్లాడినా రిజల్ట్ వస్తుంది, ఏదైనా చేసినా మీకు రిజల్ట్ వస్తుంది. సో ప్రతిదానికి మీకు చాయిస్ ఉంది. అసలు ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్ అన్నాడు పిరికివాడు. ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎవరు ఫోర్స్ చేశాడు మీకు? యూ నో ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, మీ మన ఆఫీస్లో ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యూ మేడ్. ఇట్ ఈస్ చాయిస్ ఐ ఎక్స్ప్రెస్ ద మెనీ థింగ్స్ దట్ ఐ హ్యాపెన్డ్. ద చాయిసెస్ లెఫ్ట్ రైట్ అన్నిటికీ రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఫ్యూచర్ జనరేషన్స్ మహాత్మా గాంధీ నుంచి నేర్చుకోవాలా? అయ్యో ద గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి ఆవిడ నేర్చుకోవాలా? మన దాంట్లో సుభాష్ చంద్రబోస్, షహీద్ భగత్ సింగ్ ఎంత గొప్పోళ్ళండి. మీరు లచిత్ బర్ఫుఖాన్ తెలుసా అండి? లేదు. లచిత్ బర్ఫుఖాన్ వాజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ కింగ్స్ ఇన్ మేఘాలయ. మొఘల్ వాళ్ళు అటాక్ చేయడానికి వస్తే వాడు సొంత మేనమామని చంపుకొని హీ ప్రొటెక్టెడ్ హిస్ ల్యాండ్, హీ డైడ్ అట్ యంగ్ ఏజ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అందులో నుంచి ద బెస్ట్ కెడెట్ ఎవ్రీ ఇయర్ ఇస్ గివెన్ ద లచిత్ బర్ఫుఖాన్ గోల్డ్ మెడల్. ఓకే, అట్లాంటి పుడింగి ఇంత చేసినాడు. మీకు నాకు ఆడ పేరు తెలియదు. అవును, వాడు ఇంత మంది చేసినా మనకు ఫ్యూచర్ జనరేషన్ ఏం నేర్చుకోవాలా? రామ్ గోపాల్ వర్మ గారు మందు దాగానే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం సకనైపోయింది. మరి ఇప్పుడు సమాజం సినిమా సమాజాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఒక మంచి ఇష్యూ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. మరి అలాంటి సినిమాలు బాగుండాలని అనుకుంటాం కదా? డెఫినెట్గా బాగుండాలని అనుకుంటాం. నాకు లక్ష అనుకుంటానండి. అది రావాలంటే నేను కష్టపడాలి, నేను ఎంచుకోవాలి దారి, నేను కష్టపడి నేను శ్రమించాలి. అన్ని చేస్తేనే నాకు వస్తుంది. అది ఎవడో ఒక పని చేయగానే ఫ్యూచర్ జనరేషన్ అంత వీకా? ఫ్యూచర్ జనరేషన్ అలాగే ఉంది చూస్తుంటే. మరి అలాగే ఉంటే ఏం చేయలేము. వాళ్ళు భూమికి భారం బ్యాచ్ పట్టించుకోవద్దు. నలుగురు మంచి పిల్లలు ఉంటారు చూడండి. అవును, వాళ్ళకి ఇట్ ఈస్ బెటర్ టు హెల్ప్ దోస్ 4-5 గుడ్ పీపుల్ దాన్ టేక్ కేర్ ఆఫ్ అ పాపులేషన్ ఫిల్ విత్ ఇడియట్స్. ట్రూ ట్రూ. ఇందాక మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, దేవుడి కన్నా కూడా నేను కుక్కలు అంటేనే నాకు ఇష్టం అండి అని చెప్పి. చాలామంది కుక్క చావు చేస్తారా అంటారు. ఇప్పుడు మొన్న ఏదో దిశ కేసు ఇవన్నీ జరిగినప్పుడు పశువుల లెక్క జంతువుల లెక్క వాళ్ళు ప్రవర్తించి, ఎవరు చెప్పాడండి జంతువుల లెక్క? హ్యావ్ యూ ఎవర్ సీన్ అ డాగ్ ఆర్ యానిమల్ రేప్? హ్యావ్ యూ సీన్ అన్ అదర్ యానిమల్ పుట్ కెరోసిన్ అండ్ బర్న్ పీపుల్? ట్రూ. ఇక్కడ మనం చూడలే కదా, ఒక జంతువు ఇంకో జంతువు. ఓన్లీ మనుషుల్లోనే ఆ దరిద్రపు గుణం ఉంది. ఇంకొకటి టు ఎంజాయ్ టార్చర్ ఓన్లీ వీ హ్యావ్ అండి. ఇప్పుడు సింహం ఉంది, పులి ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు హంటింగ్ చేస్తాయి తప్ప, కడుపు నిండి తర్వాత పక్క నుంచి మంచి జింక పోయింది అనుకోని వాళ్ళు తీసుకొని పడుకుంటారు. ఇది ఇవాళ చంపుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, రేపు కావాలంటే రాత్రి వేడి చేసుకుని తింటా, అవన్నీ తెలియని వ్యక్తి. అండ్ కుక్క ఉందండి, మీరు మీరు ఒక్కసారి 4 బిస్కెట్లు పెట్టండి, మరి తో కుక్కుంటా వస్తుంది. మీరు దాన్ని కొట్టని చంపేయండి, ఇట్ విల్ బీ లాయల్టీ. అంత మంచి గుణం ఉన్న కుక్కని కుక్క సాగు చేస్తావు? ఇది ఎక్కడ నేర్చుకున్నాం? జంతువుల లెక్క ప్రవర్తించారండి వాళ్ళు. కుక్క లెక్క ఏంటండి? నన్ను ఎవడైనా కుక్క అంటే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అంటాను నేను. దాంట్లో ఉన్న గుణాల్లో 10% వస్తే గొప్పనైతానండి నేను. టు బి ఏబుల్ టు అన్కండిషనలీ లవ్, టు బీ లాయల్, టు బీ ఫెయిత్ఫుల్, టు పుట్ యువర్ లైఫ్ అట్ రిస్క్ ఫర్ యువర్ లవ్ పర్సన్స్ హూ యూ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. ఎస్, ఐ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. సో వై బి అదే మనకేంటంటే, మేము మనుషులం, మేము పుడింగిలం. ఏం చేశారు మనుషులు చెప్పండి? ఏం చేశారు? వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ కొన్ని వేల స్పీషీస్ ఆఫ్ జంతువులు, చెట్లు ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. చేసింది మనమే. అవును అవును. ఈవెన్ నదులతో సహా ఇక్కడ పైన నేను ఉచ్చబోస్తున్నాను నదిలో, కింద ఎవడో నీళ్లు తాగుతున్నాను. ఇంగిత జ్ఞానం లేని చెత్తన. అంతెందుకండి? మీకు పిల్లలు ఉన్నారు, మీ ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు అందరికీ ఉన్నారండి. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే అందరికీ దూర్వాల లోపల ఒక సివిల్ కామన్ సెన్స్ ఉండదు లోపల ఉన్నారు. బయటకు రండి ప్లీజ్. మ్యారేజ్కి వెళ్ళారు, బుఫే తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ అక్కడ సర్వింగ్ జరుగుతుంటే వాడు అక్కడ వేసుకుని అక్కడే నుంచుంటాడు, అక్కడే నుంచి తింటూ ఉంటాడు. ఎందుకంటే ఎవడో దొంగతనం చేస్తాడు అని. కొంచెం పక్క జరిగి ఇంకోటి తినేటప్పుడు కింద పారేస్తాడు. పారేసి ఈ కాలపు జనాలు ఉన్నారు చూసేదండి అంటాడు. ఒక పెళ్లిలో ఒక రిచ్ పర్సన్ మ్యారేజ్, పువర్ పర్సన్ మ్యారేజ్, బీదోడు మ్యారేజ్ కూడా వాడి ప్రెస్టీజ్ ఏంటి? నేను 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇంక 10 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇట్లాంటి పిల్లలకి 4 మెతుకులు ఫుడ్ పెట్టలేని చెత్తనా కొడుకులు. మళ్ళీ దానికి ఒక కులం, ఒక మతం,
ఏమవుతుందండి, వినాశకాలి విపరీత బుద్ధి అన్నారు. ఎగ్జాక్ట్లీ పెళ్ళని వేస్తుంది మదర్ నేచర్ ఒక్క స్లాప్ వేస్తుంది. మా అర్త్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ ఎంత 7.5 బిలియన్ వద్దులే, ఓ 500 మిలియన్తో స్టార్ట్ చేద్దాం అని నడుస్తుంది. మనం సిగ్గులేం, ద ఓన్లీ పీపుల్ హూ డోంట్ లెర్న్ ట్రూ హ్యూమన్స్. మీరు ఏం నేర్చుకున్నారు మీ ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీ? యాజ్ వాట్ ఎ ప్రొఫెషనల్? నో, ప్రొఫెషనల్లీ పర్సనలీ నేను చాలా స్మాల్ పర్సన్ హూస్ గాట్ బిగ్ డ్రీమ్స్, పెద్ద ఆశలు ఉన్న చిన్న వ్యక్తిని. కానీ ఆ పెద్ద ఆశలు సాధించడానికి నేను ఎంతైనా ఐ కెన్ టేక్ ఎనీ రిస్క్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఎమోషనల్ అన్నారు చూడండి, ఐ మోర్ దెన్ ఎమోషనల్, ఐఎమ్ వెరీ ప్యాషనెట్. ఓకే, నేను తెలుగు భాష గురించి అన్నారు చూడండి, ఇంగ్లీష్లోనే ఎందుకు చేశారంటే, శివాజీ గణేషన్ సార్ 1954లో కరుణానిధి గారి వసనం అది, పరాశక్తి అనే సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఒక మోనలాగ్ ఉంటుంది తమిళ్లో, గ్రాంతికపు తమిళ్లో, అది నాకు మొత్తం వచ్చింది. నీది మండ్రం విచిత్రం నిరేంద పల వడకగలే సందెత్తిరికిరదు, పుదుమయాన మందిరగలే కండిరికిరదు అన్నది, వడక్ విచిత్రము మల్ల వడక్కాడు నాను పుదుమయాన మందినల్లే, వాడకై పాదయిలే సర్వసాధారణమాహ తెన్బడకూడి జీవన్ అన్నాను, కోవిలే కొడపం విలవైత్తేన్ పూసారియే తాకిని కుట్రం సాటు పట్టిరికిరేనా పిడిలా, నీకు ఎదిర్పార్పిలో నా ఇదెల్లా మరక పోరండి లే నిజమావేయలే. ఇదొచ్చు సాయికుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, కరుణాకుంతి సంభాషణ. అసలు సాయికుమార్ గారు కనిపిస్తే సాష్టాంగం డైవ్ కొట్టేస్తానండి ఆయన, ఎంత డిక్షన్, ఆ వాయిస్, ఆ టీవీ, ఆ ఎమోషన్ ఈజ్ జస్ట్ గాడ్. మాతృప్రేమ, పుత్ర ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా. ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మిటల్లాంటి మాటలతో అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే కాడు, కర్ణుడు సూతుడు గాడు వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు నీ మాతృప్రేమ ఏ కాస్టంలో కలిసింది తల్లి అని ఉందండి. తర్వాత హిందీలో, ప్యూర్ హిందీలో రష్మీరథి అని చెప్పి మన రాష్ట్రకవి రామ్ధారీ సింగ్ దినకర్ గారు రాశారు, భగవాన్ సభాకో చోర్ చలే కరకే రణగర్ జన్ ఘోర్ చలే సామ్నే కర్ణ సకుచాయాస ఆమిలా చకిత్ భర్మాయాస రథ చలా పరస్పర బాత చలి శమధంకి టేడి ఘాత చలి శీతల్ హో హరిని కహా హే వీర్ శేష్ నహీ కోయి ఉపాయ్ హో వివశ్ హమే ధను ధర్నా హే క్షత్రియ సమూహ కో మర్నా హే. ఇవన్నీ హౌ కెన్ ఐ అచీవ్ బెటర్ ఇన్ మై లైఫ్ అంటే భాష మీద పట్టు, ఆ కష్టపడాలంటే నోరు తిరిగేది కాదు. దుశ్శాసన అనర్కలరత్న శక్తి కిరీటమును వేగంగా తెమ్ము మామా గాంధార సార్వభౌమ సురచిరమణిమయ మండిత సువర్ణ సింహాసను తెప్పింపుడు పరిజనులార పుణ్య భాగీరథీ నదీ తోయములు అందుకొనుడు కల్యాణ భట్టులార మంగళ కుడియారములు సుస్వరముగా రోగినుండు మంది మాగాదులార కర్ణ మహారాజును కైవారము గానింపుడు పుణ్యాంగినులార ఈ రాధాసుదని కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత్ పరిపాఠ సౌలబ్ధ సహజ కవచ కసభ వైడూరి ప్రభారి చోటికి వాంచలు చెరవేగ వీరగంధము విజ్రల్పుడు. ఏంటండి ఆయన గారు అప్పుడు చెప్పేసరి దాన్ని కాపీ కొట్టడానికి కష్టపడిపోతున్నాం కదా. అవునండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నటరాజు జడలో నడే ఆడే బాలచంద్రుడు నేను పాదాల ముందు దింపన లేక నీకు గతి పట్టించిన యముండి పడగొట్టి మా పినతండ్రి పాండురాజుల వారిని తిరిగి కొని రమ్మంటావు, ఏం కావాలో కోరుకో తల్లి. దాంట్లో ఒక ఫ్రెండ్ దుర్యోధనుడి గురించి చెప్పడానికి ఎన్ని రకరకాలుగా చెప్తారంటే, రాజ్యమంతా నాదైన రాజరికం నీదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నీలమని ముకటం లేని మహాధికారాన్న మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడు మన సుయోధనుడు. సూతకునితో చలిమా అంటూ చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కానీ నన్ను సమర్థించి నా స్నేహాన్ని మందించిన పవిత్రమూర్తం మన ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను చాటిన మహామానసుడు మన రారాజు. తన భార్య కుంగులాంగి తన తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తం మన కౌరవాన్వయుడు. అటువంటి రారాజును వదిలి ధర్మజనుడితో చేయి కలిపి వియాన్ని కయ్యం చేసుకునే అంత మందుని గాన మనం క్షమించి. ఏంటండి అవి రాయడం, అది ఏంటి ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు? మా ఇంట్లో అడిగితే చెప్తారండి అయ్యో మ్యాడ్నెస్. ఎందుకంటే దాంట్లో లాస్ట్లో అంటాడు అంటే ఒక క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా కర్ణుడు, అందుకే నాకు కర్ణ ఇస్ అ వెరీ డియర్ నేమ్ ఫర్ యు, టెలీ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ. ఆజిరంగంలో పాండవులను వధించరాదా, తిట్టవిట్ట వేలై, అది తమిళ్లో శివాజీ గణేషన్ సార్, తిట్టవిట్ట వేలై ధర్మము గెలవలే దానికి ఇవన్నీ చేయవలే, మాటిచ్చాను మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శాస్త్రాలతో పరిచయం లేదు వాడు, అతను నేను వధించాను. అది చూసారా, అది థాట్ ప్రాసెస్ ఉంది. అవును,
భీముడు అడ్డుపడి ఆవాహన చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదా, అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మాద్రేలు వచ్చి రాణి వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. ఇక మిగిలినది అర్జునుడు హరిహరుడు ద్విభంజనుడు. అమ్మ అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడు అనేది దైవ నిర్ణయం. అమ్మా అర్జునుడే మరణిస్తే, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల ఐదుగురు, ఈ కర్ణుడే మరణిస్తే ధర్మ భీమ అర్జున నకుల శైవ ఐదుగురు, ఆరుగురు బిడ్డల తల్లి నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే సెలవుమాత అంటే అది ఆ ఎమోషన్. అండ్ సాయి కుమార్ గారు చెప్పంగానే బరబర ఏడ్చేసి ఎక్స్ట్రాడినరీ అండి. కర్ణుడిని ఎంతమంది గుర్తు చేసుకుంటారు? ఏది నా అభిప్రాయం అండి, ఇమీడియట్లీ నా మనోభావాలు దెబ్బతి సెన్షూర్ అయిపోతారు బ్యాచ్ని పట్టించుకొని. ఎవడైనా కర్ణ అని పెట్టుకున్నాడు అండి కొడుకు పేరు, పొద్దున్న లేవగానే దేవుడు ఏయ్ కాకా టేకిట్ ఫ్రీగా ఇచ్చిన అర్జునుడికి, ఆడి పిత్తు దగ్గర అబ్బాబు ఏం పిత్తిన వచ్చిచ్చా టేకిట్ ఈ దేనికే ఇచ్చారు. ఇట్లా ఫోకస్ చేసి అబ్బాబ్బా ఏం ఫోకస్ చేసిన కాకా ఏ టేకిట్ అని ఇచ్చారు ఆడికి. ఈ మనిషి పాపం పుట్టినప్పటి నుంచి అందుకే అంటారు ఏమా ధర్మనుడికి యుధిష్ఠిరుని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, అర్జునుడికి ఇంద్రుడికి అర్జునుడిని మోసావు, ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నీ బిడ్డ అని చెప్పుకునేందుకు నీ మనసు రక్కపోయిందమ్మా. కనీసం దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యం ఇచ్చి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కలు బీకిన కలేబలమే ఉండదమ్మా. పోన్లేమ్మా అంటాడు అంటే శపిస్తూ ఉంటారు. ఎందుకు దానికి యదవలాజిక్ అంటే దేవిది అని స్టార్ట్ అక్కడ పాయింట్ ప్రూవ్ అవుతుందండి. చాయిస్ ఏదో యూ సపోర్ట్ అ ఫ్రెండ్ హూ ఇస్ అ బ్యాడ్ మ్యాన్ ఆర్ యు మేక్ హిమ్ చేంజ్. ట్రూ. సో ఇట్ లైఫ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎందుకు మీకు ఎన్నాళ్ళు పట్టింది డైలాగ్ చెప్పలేదు? లేదండి నాకు నాకు మీరు ఏ డైలాగ్ అని చెప్పండి. ఇట్ టేక్ 1 week 10 days అండి. అంటే 1 week 10 days టు మేక్ ఇట్ మై ఓన్. అంటే సాయి కుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ తీయడానికి నాకు 3 నెలలు పట్టిందండి. ఎందుకంటే నియర్ పర్ఫెక్షన్ అంటారు ఆ నియర్ పర్ఫెక్షన్లో ఆయన ఆ మాటలు కాదండి దాని వెనకాల ఉన్న భావం ఆ ఆలోచన విధానం ఉంది కదా ఆ క్యారెక్టర్ పరంగా పాత్రకు పరంగా ఆ దాన్ని అర్థం చేసుకొని చేయడానికి నీతి మండలం అయితే ఏం రాశారండి బాబు జీవితంలో. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. కళ్యాణి తర్కుల సైదికుల కళ్యాణి తర్కుల సైదికుల ముయండ్ర దొరుకుట్రం తన కొందే కొండ్ర దొరుకుట్రం నా పూసారి తాకేది ఊరుకుట్రం ఇత్తనే కుట్రంగలు ఇంకొక కారణం యార్ కారణం కళ్యాణి కంజికి వడిలాద వల అలయబెట్టదు యార్ కుట్రం విధిని కుట్రమా ఇలా విధేయ చల్లి వైరవలకు వీణలలు కుట్రమా పరంపరికి కొల్లే కుట్రద నాట్ల నడమాట పెట్టదు యార్ కుట్రం పంజత్తిని కుట్రమా ఇలా పంజత్త మంజత్తుకి వడవైత వంజరని కుట్రమా కడవలు పేరాలు కామలీలైన అర్థం పోలి పూసారీల నాటిన నడమాట పెట్టింది యార్ కుట్రం కడవలిని కుట్రమా ఇలా కడవలు పేరే చొల్లి కాలక్షేపం నర్థం కైవరలు కుట్రమా ఇత్తనే కుట్రంగలు కలయపడం వరే కుణశేఖరంగలం కళ్యాణిగలం కొరయపోవదిల్లే ఇదదా ఇంక వాడకై ఎట్టిలు ఎంత పక్కం ప్రకటనాలు కానప్పడం పాడం పహుత్తరివు పైనులు అరసియల్ తత్వం అంటారు అది రాయడానికి ఎంత వచ్చింటుంది ఆ శివాజీ గణేష్ 1954 చెప్పేశారు అవన్నిటినీ 60 సంవత్సరాల తర్వాత ఒక తిక్కులోడు మూర్ఖుడు కష్టపడి కొంచెం అంటే ఇది గొప్ప అనిపిస్తుంది రాసినాడు గొప్పలేడు. అవును అంతకుముందు ఫస్ట్ టైం చెప్పినవాడు గొప్పలేదు. అందుకే అంటారండి ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారంటే ఆయన ఏం చెప్పాలండి స్నానం చేసినప్పుడు 4-5 సెల్స్ పడిపోతాయి చూడండి ఆ సెల్ కెపాసిటీ 1,000,000% గొప్పని అయిపోతానండి. అండ్ వాళ్ళకి ఈజీగా రాలేదండి టాలెంట్ పొద్దున్న లేవగానే అని డైలాగ్ రాలేదు కష్టపడి శ్రమించి వచ్చారు కమలాసన్ గారు ఎవరినైనా ఇంకొల్ని వాడదే ఉందిలేమ్మా అంటే కుంటికొక్క చెప్పాయి కదండి ఇంకొకరిని తక్కువ అంచనా వేసి తక్కువ చూపు చూసేవాడు జీవితంలో పనికిరానివాడు. మీరు యూట్యూబ్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో మీరు ఎక్కడైనా చూసినా సరే కింద ఎంత ఈజీగా పెట్టేస్తారో కమెంట్ నెగటివ్ కమెంట్ ఎంత ఈజీ అంటే పోనీ ఆ ఫీల్డ్లో అతనికి ఏమన్నా అనుభవం ఉందా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఒక థాట్ ప్రాసెస్ ఏదైనా ఉందా అంటే ఏమీ ఉండదు. కానీ దాన్ని చూసే ఎదవాళ్ళు ఉన్నారు కదండి సరే వీడు పిచ్చోడు రాశాడు దాన్ని చూసి డెసిషన్ తీసుకునే ఎదవాళ్ళు ఉన్నారు కదా. అవును అదే ఇంకొకరు చెప్పిన మాట విని అర్థం చేసుకొని నా జీవితానికి ఏది సూటబులో ఏది కాదో దీనిని వాడుకోవాలా వద్దా దీన్ని ఎలా వాడుకోవాలి ఏం చేయాలనే ఆ మెంటాలిటీని మనం మన పిల్లల్లో క్రియేట్ చేయట్లా
వీ ఆర్ నాట్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ టు మేక్ చాయిసెస్ అండ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద రిపర్కషన్స్. ఆడుకోవడానికి పోతున్నా మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్ళరా, ఆడు తీసుకెళ్ళకపోతే పోన్లేని తల్లి తండ్రి ఉరికెళ్తున్నారు, వదిలేయండి. ఆడు దాహంతో మధ్యలో గేమ్ ఆపేసి రావాలి, దాహం తెలుస్తుంది, నేర్చుకుంటాడు. దట్ ఈస్ వెన్ హీ విల్ లెర్న్ టు థింక్, టు డిఫరెన్షియేట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ఫస్ట్ నేర్చు ఎక్స్పోజర్ అయితే నేర్చుకుంటా. అన్ని మనం స్పూన్ ఫీడింగ్ చేసేసి అండ్ ఇంకో పెద్ద దరిద్రం చెప్తాను, నో మ్యాన్ టీచర్స్ హిస్ సన్ టు బి ఎ గుడ్ మ్యాన్. చాలా తక్కువ అండి. విమెన్ టీచ్ ద డాటర్స్ హౌ టు బి బెటర్, విమెన్ టీచ్ ద సన్స్ హౌ టు బి బెటర్, బట్ మెన్ డోంట్ డూ మచ్. అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు విమెన్ అంటారు వీఆర్ ఈక్వల్, వీఆర్ ఈక్వల్ అంటే మెంటలీ రిటార్డెడ్ పీపుల్. విమెన్ అండ్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ డిఫరెంట్. ఇప్పుడు కొందరు అంటారండి తల్లి ప్రేమ మీకు అర్థం కాదంటే, తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుందా? ఎవరికి తక్కువ అంటాం, ఎవరిది ఎక్కువ అంటాం? చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ, తండ్రి తల్లిదండ్రులు అంటే ఎవరండి? చిన్నపిల్లల పాయింట్, వాళ్ళు ఇద్దరూ కావాలి. తల్లి ప్రేమతో గొప్ప, తండ్రి ప్రేమ ఏంటండి అది? అంటే అక్కడ కూడా తల్లి ప్రేమ గొప్ప, తండ్రి ప్రేమ అన్నిట్లో అదే తక్కువ చూపు చూసి కించపరచడం అలవాటు మనకు. నేను ముందే చెప్పాలి, యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది మీ ఎమోషన్లో పడి నేను కూడా కొట్టుకెళ్ళిపోయాను. ప్రతిరోజు పండుగ మంచి హిట్ అయింది, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ అండి. అయ్యో కంగ్రాచులేషన్స్ ఎంటైర్లీ గోస్ టు మారుతి గారు అండి. ఏప్రిల్ నెల లాస్ట్ ఇయర్ నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలా. ఓకే, నా మా అమ్మగారు ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసుకుంటూ ఏంటి ఒక్క ఫోన్ కాల్ రావట్లా, అంటే అయిపోయిందా జీవితం అనుకున్న దాంట్లో April 24th ఆయన ఫోన్ చేశారు. ఓకే, ఫోన్ చేసి పిలిచి మజిలీలో చూశానండి మిమ్మల్ని, చిన్న వేషం చేశారు, మీరు ఈ వేషం బాగా చేయగలుగుతారు అనుకున్న, ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ ఎన్ఆర్ఐ అన్నారు. ఇలాగా మజిలీలో పోలీస్ వేషం చేస్తే ఆస్ట్రేలియాని ఎన్ఆర్ఐగా బాగా చేయగలుగుతారు, అది ఆయన విజన్. ట్రూ, జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ చేస్తే అలాంటివే ఎక్కువ థాట్, ఆ క్యారెక్టర్ అనగానే టక్కన వాళ్లే గుర్తు రావడం, అది మిస్టేక్, తప్పు. మాది ఆర్టిస్ట్ షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్ ద సేమ్ పోలీస్ వేషం, అదే పోలీస్ వేషాన్ని రకరకాలుగా పర్ఫామ్ చేయగలిగితే అమ్మని అమ్మాయి ఇంత బాగా చేసాడు, వేరియేషన్లు ఇచ్చాడు దానిని ఒక డైరెక్టర్లో ఆలోచన రాగలగాలి. అది చేయకుండా మన ఇండస్ట్రీ మాట్లాడే ఇండస్ట్రీలో అంటే మీకు ఒక్క మాట అడుగుతానమ్మా, మీరు చెప్పండి సార్, కన్న తల్లి అయినా కట్టుకున్న భార్య అయినా మూడు పూచల భోజనం పెట్టదు నా కళామ తల్లి పెడతదమ్మా? అవును, మీరు సినిమా షోకి సంబంధం లేని వాళ్ళు, మీరు నా షూటింగ్ అప్పుడు రండి అమ్మా. నేను చేస్తున్నాను సార్, మీకు చెప్తున్నాను, మీరు ఎవరో బయట వాళ్ళు, మీరంటే నాట్ డోంట్ మిస్టేక్, బయట వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా మూడు పూట్ల భోజనం పెట్టే కళామ తల్లి విచ్ ఇండస్ట్రీ విల్ ప్రొవైడ్ అండి? పిలిచి పనిచ్చి అవకాశం ఇచ్చి డబ్బు ఇచ్చి మూడు పూట్ల కడుపు నిండా భోజనం పెట్టి అవుతుందండి. ఈ జర్నీలో మీరు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఒక 15 ఏళ్ల క్రితం, ఈరోజు వరకు కూడా తిండి లేని రోజులు గడిపారా ఎప్పుడన్నా? ఇప్పుడు దీని గురించి నేను ఒక మాట అంటాను, మా చాలామంది మనోభావాలు దెబ్బతీస్తాయండి, కానీ చెప్తా, మరి పని చేశానా నేను? నేను స్ట్రగుల్ చేస్తాను, నేను ఇంత ఎవరు చేయమన్నాడు? ఎవరికోసం? ప్రపంచ శాంతి కోసం చేశానండి నేను, నా స్వార్థం. నేను గొప్ప నటుడునో డైరెక్టర్ దర్శకుడినో అవ్వాలనుకుని నేను వచ్చా. అన్ని ఫీల్డ్స్లో కష్టాలు ఉంటే నాకన్నా సిన్సియరు, నాకన్నా హార్డ్ వర్కింగ్, నాకన్నా టాలెంటెడ్ ఇంతమంది ఉన్నారు. కళామ తల్లి నాకు అవకాశం ఇచ్చింది, నేను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తాను అంతే. అంతేగాని నేను ప్లాట్ఫామ్, నేను రోడ్డు మీద కష్టపడ్డా, నేను తండ్రి లేకుండా ఎంతోమంది ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ చూపిలా, మూడేళ్ళ పిల్లగాడు ఫుడ్ లేకుండా చచ్చిపోతున్నాడు, ఆడు ఆడు చేయ ఆడికి ఆడి తప్ప అది. సో స్ట్రగుల్ గిగల్ అంతేగా. హిందీలో ఒక సామెత చెప్తానండి, సునా హే సునా హే సున్కర్ కి కిస్మత్ కి బాత్ హే లోగ్ రుక్ గయే. విని నేను విన్నాను తలరాత విషయం అని చెప్పి చాలామంది ఆగిపోయారని అని చెప్పి నేను అన్నాను, కంబక్త్ ముజే కీమత్ సునాయిది ఆర్ మై చల్పడా అన్న. కిస్మత్ కాదు కీమత్, ఎంత టెల్ మీ హౌ మచ్ ఇస్ ద ప్రైస్ టు పే, నాట్ జస్ట్ బై మనీ, టైమ్, ఎనర్జీ, మైండ్, ప్యాషన్, ఆర్గనైజేషన్, హౌ మచ్ ఇదే రైట్. అలా ఉండాలండి మనం, అంతేగాని చాలా కష్టపడ్డాను 4 డేస్ ఫుడ్ తినలా, తినాల్సి ఉండే సినిమా ఇండస్ట్రీ వదిలేసి అడక తిరగాల్సి ఉండే. పెద్ద మనం చేసినంత గొప్ప ఏం లేదమ్మా,
ఒక కమల్ హాసన్ గారు చేశారు, ఒక దిలీప్ కుమార్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఇది పాటలు కూడా పాడుతూ ఉంటారు. అంటే నేను పాడితే జనరలీ అది ఒక న్యాచురల్ కెలామిటీ. అప్పుడు పాడినరా అని అందరు, అమ్మ నేను పాట పాడినా అంటే మా అమ్మ ఒక 5 నిమిషాలు అగ్రమ బయటికి వెళ్తాను అది ఏదో. కానీ వీణ వేసేటట్టు ఉంటుంది. ఓకే అవునా? ఓకే సో లాస్ట్లో అయితే ఒక 100% ప్లీజ్ ప్లీజ్. అలాగే నేను అంటే మీది వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్లో నేను చూస్తున్నానంటే చాలా మిస్టేక్స్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా రిలైజ్ అయ్యాను అని జెన్యున్గా, చాలా జెన్యున్గా మీరు ఎవరు నేను మిస్టేక్ చేశాను ఎవరు ఒప్పుకోరు. జనరల్గా రిగ్రెట్స్ ఉన్నా లేకపోయినా అనేది పక్కన పెడితే ఇది నేను ఈ మిస్టేక్ చేశాను, సో ఇలాంటి మిస్టేక్ నేను మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను, ఇంత జీవితం అయిపోయింది ఇంకా మిగిలింది నాది ఇంతే, ఇదని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మీరు చెప్పిన పాయింట్ నిజంగా చాలా డెప్త్గా ఆలోచించాను. 48th ఇయర్ ఆఫ్ మై లైఫ్. ఓకే నా కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నేను దాని గొప్ప అలవాట్లు అనుకుంటా. ఎందుకంటే సిగరెట్ మందు అస్సలు తాగిన వాళ్ళకి 64-45 చనిపోయిన ఉన్నారు. సో నాకు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, దాని దౌర్భాగ్యపు అలవాట్లు అనొచ్చు. బాపునుడు భయమిటి చూస్తే ఈ కాలంలో కూడా పొలము అని మాట్లాడేది ఉంటే ఏం మాట్లాడతాం కర్మ. సో నేను చాలా మిస్టేక్స్ ఏదమ్మా ఫుల్ పెట్టి తాగేస్తారా పర్ డేకి అగ్గిపెట్టు? అంటే నేను చేసేదే దరిద్ర పని, దాని మీద లెక్క పెట్టుకుంటూ చేయాలి అంటే కొంచెం తగ్గించుకోవడానికి మన కౌంటింగ్. ఒక మాట చెప్తున్నాను, డాక్టర్ అయి ఉండి చదువుకొని నాకు తెలుసు కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం కదా. అవును కదా, ఇది మర్చిపోతున్నా ఆల్ ద టైమ్. యా అది అవుతుంది, ఇది ఒకరోజు నాకు కొంచెం మైండ్ హే ఇది ఎందుకు అంటే అయిపోతుంది, అక్కడ దాకా పాటించుకోండి. ఎనీవేస్ ఆ క్వశ్చన్ మర్చిపోయా. మీరు ఇది చాలాసార్లు మీరు సో మిస్టేక్, సో లైఫ్లో సో మెనీ మిస్టేక్స్ ఐ హావ్ కమిటెడ్. మనిషి అన్నవాడు జంతువు కన్నా గొప్ప అంటేనే ఒప్పుకోనమ్మా. జంతువు కూడా మిస్టేక్స్ కమిట్ చేసి ఇట్ లర్న్స్ టు బికమ్ బెటర్. మనిషికి మెదడు గీదడు అంతా వచ్చిన తర్వాత వీ షుడ్ బికమ్ ఈవెన్ మోర్ బెటర్. సో రిగ్రెట్ అయితే లేదు నా లైఫ్లో. నేను చేసిన తప్పుకి నేను అదే అంటే నన్ను క్షమించొద్దు, దండించండి. ఎందుకంటే క్షమాపణకి టర్మ్ ఉండదు. మీరు తప్పు చేశారు అనుకో, క్షమించని పో అంట, తర్వాత మళ్ళీ గొడవ అయితే ఆ రోజు నువ్వు చేసే గుర్తుందని మళ్ళీ గుచ్చుతారు. అది నాకు ఆ గుచ్చితే నేను ఒప్పుకోను. అంటే ఇప్పుడు మీరు తప్పు చేస్తే దండించండి, రైట్? మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాను. సో ఇది కూడా వినండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ మీరు నేనే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుందాం కాసేపు, రైట్? నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ చేసినాడు ఇలా కాదు ఇలా చేసావు ఇలా చేయకుండా ఉండని మీరు ఒక ఎంతో క్లోజ్గా ఒక అడ్వైజ్ ఇచ్చారు, రైట్? కానీ మళ్ళీ నేను సేమ్ మిస్టేక్ చేసి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను నేను నీకు మళ్ళీ చూడు ఎంత పెద్ద ప్రాబ్లం చేసుకొచ్చావు అని చెప్పని, అప్పుడు పాత మిస్టేక్ మీకు గుర్తురాదా? ఇప్పుడు నేను అదే అంటున్నానండి, గొప్ప నేను అప్పుడు అంటే రాదా, కామన్ మెన్కి గుర్తు వస్తుంది కదా. సో మనం కామనా, బెటర్ కాలేమా? ఇప్పుడు ఆకలి వేస్తే ఎవడో మంచి పెండ తిన్నాడంట, అలా ఉందండి. అదే దండించారనుకోండి, నేను తప్పు చేస్తే దండించారంటే పచ్చగడ్డలో కొట్టాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్. అర్థమైందండి మీకు? అకౌంట్ క్లోజ్. ఆ రోజు దానికి ఆ పచ్చగడ్డ కొట్టాలి నోర్మే అంటే అకౌంట్ వెళ్ళిపోద్ది. అంటే క్షమాపణ అంటే దరిద్రం. క్షమించి తినిపో పెద్ద పుడింగి, క్షమించి పో అంటాడు. మళ్ళీ ఏదో చెప్తే ఆ రోజు వన్స్ అపాన్ టైం ఇన్ మెక్సికో మళ్ళీ స్టార్ట్ చేస్తారు అకౌంట్. ఇంకోటి తెలుసా అండి మీకు, ముందే చెప్పలా అంటారు. దాంట్లో దరిద్ర వెరైటీలు చాలామంది ఉన్నారు. మీకు ఇంకోటి ఏంటండి, ఇదంతా కుంటి కుక్క ఎగ్జాంపుల్ సార్. దాంట్లో ఒక ఖతర్నాక్ బ్యాచ్ ఏంటంటే అరే నేను ఇట్లా చేద్దాం కష్టం అంటారు. అంటే మీరు చేశారనుకోండి మీరు పొగడాడు, చేయలేదనుకోండి చెప్పలా అంటాడు. అరే కింద పడు జాగ్రత్త రా కింద పడతాం చెప్పా కదరా అంటాడు. ఈ కథ పిల్లలు 1 సెకండ్ ఇట్టి కూడా కదపడాడు. ఇది ప్రభు, ఇఫ్ యువర్ హ్యూమన్ బీయింగ్ అండి, ఎవరికి తెలియని విషయం మీకు ఒక్కడికే తెలుసు అండి. బికాజ్ యాక్చువల్లీ సింపుల్, మీతో మీ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది ఒకటే ఒక పర్సన్, ఎవరు? మీరే. ఎగ్జాక్ట్లీ అవునా? సో మీరు మంచా చెడా మీకు తెలుసు అండి, మీరు చేసిన మిస్టేక్ మీకు తెలుసు అండి, మీరు ఇచ్చుకున్న స్టూపిడ్ సంజాయిషలు మీకు తెలుసు అండి, మీలో వీక్నెస్ మీకు తెలుసు. మీలో బెటర్ అవుతే బెటర్ అవ్వండి, లేకపోతే కాకండి. మీరు బెటర్ అయినంత మాత్రాన ప్రపంచ శాంతి రాదు,
మీరు బెటర్ కాకుండా మాత్రాన వరల్డ్ వార్ రాదు. సో మీ పేరెంట్స్ కూడా మీ విషయంలో మీకు ఎంత ఎంతో ఇలా చెప్పి చూసుంటారు కదా, మరి మీరు రేపు మీ పిల్లలకు మీరు చెప్పరా వదిలేస్తారా అలాగా? నేను నాకు నా అదే చెప్తున్నా కదండి, మూర్ఖుడిని కదా నేను. మై ఫ్యూచర్ జనరేషన్ ఐ టీచ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దెర్ ఇస్ చాయిస్ అండ్ దెర్ ఇస్ రిపర్కషన్. దిస్ చాయిస్ దిస్ కన్సిక్వెన్స్ దిస్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్స్ ఇట్ దెన్ దే హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మీకు ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? అయినా వినట్లేదు అప్పుడు ఏం చేస్తారు? హూజ్ నేను ఇంగ్లీష్లో చెప్తా, ఎవరి కర్మ వాడిదంటే అంత అర్థం కాక మా దోస్తులందరూ హూజ్ హూజ్ దేస్ దేస్ దెన్స్ దెన్స్ ఎవరి పిల్లలు ఎప్పుడు ఎంత తడవ్వాలో అవుతుంది. ఆర్జీవి గారి ఆఫీస్ ముంబైలో ఆఫీస్లో ఉంటుంది, నోబడి డైస్ వర్జన్ లైఫ్ స్క్రూజెస్ ఆల్ అప్ అంటది. ఎక్కడ పారిపోతానండి మీరు తప్పు చేసి? ట్రూ. యూ విల్ పే, యూ విల్ పే. అది మీరు నాకు చేసిన తప్పుకి మీ అనుభవించే నరకం నాకు తెలియదు. ట్రూ. నాకు నచ్చేటట్టు మీకు ఇంకోటి కూడా అన్నాడు, ఫైనలీ జస్టిస్ వాజ్ సర్వ్డ్ అంటే ఆ మైక్ నరకం అనుభవించి ఆమె తగలబెట్టారు దాన్ని వాడు ఎవరో కాల్చేస్తే నీకు అనిపించింది జస్టిస్ అని. నీకు కొంచెం ఐ ఫెల్ట్ కొంచెం చల్లారు చెప్పు, నేను కొంచెం కూల్ అయ్యాను. ఆ అమ్మాయి అలా దరిద్రం దౌర్భాగ్యం జరగదు. దాని గురించి ఎవడో అన్నాడు అమ్మాయిలు బట్టలు వేసుకుంటూ అమ్మాయిలు బట్టలు వేసుకుంటుందని స్టార్ట్. నేను అంటానండి, నేను నా అభిప్రాయంలో ఇఫ్ సచ్ థింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ ఒక్క సొల్యూషన్ ఉండదండి, కొన్ని వందల రకాలుగా మనం సార్ట్అవుట్ చేయాలి. ఎట్లా? ఇంట్లో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఇంట్లో పెంచేటప్పటి నుండి బోత్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ డిఫరెంట్. అమ్మాయిని తక్కువ అబ్బాయిని అట్లా చేయకుండా పెంచాలి. నెక్స్ట్, సర్టన్ థింగ్స్ ద బాయ్స్ హ్యావ్ టు డూ, సర్టన్ థింగ్స్ ద గర్ల్స్ హ్యావ్ టు డూ, సర్టన్ థింగ్స్ సొసైటీ హ్యాస్ టు డూ. ఐ విల్ ఆస్క్ యూ అ సింపుల్ క్వశ్చన్, హూ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ యూ, అ మ్యాన్ ఆర్ ఉమెన్? అలా ఎలా చెప్తాం చెప్పండి? మీకు సింపుల్ లాజిక్ ప్రూవ్ చేస్తాను. నో నో నో, అలా చెప్పలేము. నేను సింపుల్ లాజిక్ ప్రూవ్ చేస్తాను. నేను మెన్నని చెప్పలేము, విమెనని చెప్పలేము. సమ్ టైమ్స్ యు నో మన లైఫ్ లో ఈ జర్నీలో ఒక్కొక్కసారి నేను చెప్పాలి, వాట్ ద పాయింట్ దట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఆర్ బ్యాడ్ అండ్ గుడ్ పీపుల్ హూ కమ్. yes, that doesn't make men or women bad. yes, yes, true. All women are not good, all men are not bad. Because of good men, women are able to thrive. Because of good women, men are able to thrive. గయ్యాలు రాక్షసులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ చుట్టాల్లో నరకం. ఇఫ్ అ మ్యాన్ ఇస్ బ్యాడ్ వన్ ఆర్ టూ పీపుల్ ఆర్ ఎఫెక్టివ్, ఇఫ్ అ ఉమెన్ ఇస్ బ్యాడ్ ద ఎంటైర్ కుటుంబం సంకనాగిపోతున్నట్టు. ఇంతమంది తెలుసు నాకు. దట్ డజంట్ మేక్ ద ఉమెన్ జనరేషన్ బ్యాడ్. బట్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఇస్ అబ్బాయికి మగాడికి రెండు విషయాల్లో ఉండండి, ఒకటి క్యాష్ ఒకటి కాష్. కాష్ అంటాడు, కిమ్ కర్దాషియాన్ చూసాడు అనుకోండి, బా కాష్ ఏ మెరీ హోతి అంటాడు. లేకపోతే వాచ్ చూసుకున్నాడు, చల్లగా కామకనిగా పైసా ఉన్నా అంటాడు. అవునా? మీకు సింపుల్, ఒక రూమ్లో ఒక సైడ్లో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1 టు ది ఏజ్ ఆఫ్ 100,000 మెన్ని పెట్టండి, ఫ్రమ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ కాస్ట్, క్రీడ్, అన్ని రకరకాల. ఒక సైడ్ ఆడాలందరినీ పెట్టండి. ఒక రితిక్ రోషన్ లాంటి వాడు బట్టలు లేకుండా ఇట్లా వచ్చాడు, వాట్ యూ థింక్ ఆల్ ద మెన్ ఆర్ సేయింగ్? మనీ అమ్మ కాష్ ఏమున్నారా, రేపు పొద్దున జిమ్ కమాన్ అనుకుంటారు. మీరు చెప్పాలి. నో నో నో, అలా కాదు, మీరు మీ మనసులో ఉన్నది చెప్పండి. మా మాట పడినండి చెప్పేస్తా. ఉమెన్ ఏమనుకోండి, చీ ఎట్లా ఉన్నాడు, హౌ కెన్ యూ డూ దిస్? మనసులో లడ్డూలు పుట్టేస్తా ఉంటే బయట మొగుడు దొరికితే బాగుంటుంది, రకరకాలుగా నా మొగుడిని రేపు పొద్దున జిమ్కి పంపిస్తాను, ఫిక్స్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అదే ఒక్క కిమ్ కర్దాషియాన్ లాంటి ఎక్స్ట్రాడినరీ సెక్సీ ఉమెన్ వాక్స్ ఇన్ నేకెడ్, ఆల్ ద మెన్ ఆర్ థింకింగ్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఒక్కసారి ఛాన్స్, ఇమ్మీడియట్లీ స్పాట్ పెళ్లి చేసుకుంటా అంటారు అందరూ డూలింగ్. వాట్ యూ థింక్ ఉమెన్ ఆర్ సేయింగ్? మీరు చెప్పండి. విమెన్ ఆర్ సేయింగ్ షీఈస్ అ డాష్ డాష్ బిచ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ విమెన్ ఇస్ అ ఉమెన్. యా, ట్రూ ట్రూ. ద వర్డ్ బిచింగ్ ఇస్ నాట్ కాల్డ్ డాగింగ్, ఇట్స్ కాల్డ్ బిచింగ్. ఐ డిడ్ నాట్ ఇన్వెంట్ ద వర్డ్. Women, why should women wear makeup? In the entire animal kingdom, males are the more beautiful ones. They have to do all the bloody hard work to attract a woman. Avuna peacock iskunte o dance lu chesthe
పిహెన్ ఉంటుంది, పొరా ఉంటుంది, ఏ కాకా కాకా ప్లీజ్ అంటాడు. మ్యాగ్నిఫిసెంట్ బర్డ్ ఆఫ్ పారడైజ్ అని ఉంది. వాడైతే బట్ ఇట్ ట్విస్ట్ చేసుకొని డ్యాన్స్ చేసి నెస్ట్ కట్టి క్లీన్ చేసి కాకా కాకా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమ్మా అని పోయి అంటూ ఉంటాడు. అవునా? అవును. ద ఓన్లీ లివింగ్ బీయింగ్ వేర్ విమెన్ అవును విమెన్ అందంగా లేకుండా, మంచి ఫిజిక్ లేకుండా, లేదు అసలు టోటల్గా అందంగా లేకుండా ఉంటే మెన్ అలా వెంట పెడతారు. సో బేసికలీ యూ వాంట్ మెన్ టు బి ఆఫ్టర్ యూ. మీకు అలా అర్థమైందా? మరి మీరు చెప్పింది అంతే కదా. తాజ్ మహల్ కట్టారు, 10 మంది చూశారు. ఎందుకు తాజ్ మహల్ పిచ్చోళ్ళ చూడడానికి బాగుంది కూడా చూశారు, అమ్మాయిలు కూడా అంటే అబ్బాయిలు చూస్తారా అంటే మీకు చూడాలని ఉందా? నేను అదే అన్నానండి, చాయిస్ అండ్ కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పర్టిక్యులర్ ఫిజికల్ ఫామ్ looks wise, makeup wise, costume wise, in every which way, you will grab attention, yes or no? Few people in the world. రకరకాల మనుషులు నాకు ఇక్కడ ముక్కకి దెబ్బ తాకిందండి. మీరు చూసే ఉన్నారు కొంచెం ఆయింట్మెంట్ రాసుకోవచ్చు కదా అన్నారు. ఇంకోటి ఏంటి, ఆయింట్మెంట్ రాసుకోవచ్చు కదా అనలేదు, అది వాడితే బాగుంటుంది అన్నారు. అదే ఇదన్నా ఓకే. ఇంకోటి వచ్చి చూసి ఏంటి పెళ్ళం కొట్టిందా అంటాడు. రకరకాల మనుషులు ఉంటారు, బట్ దిస్ విల్ గ్రాబ్ అటెన్షన్. సిమిలర్లీ వాట్ ఉమెన్ వేర్స్ విల్ గ్రాబ్ అటెన్షన్. But once you wear it, you can't say, I did not expect this from you. What did you expect? And the Taj Mahal dekhi kele paapu lamu baabu and elta nenti. Sootaru. That doesn't make men right. Do you understand? I'm not trivializing it. Takko cheyatla. Yes, yes. Men should learn to behave in a proper way. That should be taught not by one person, by parents, grandparents, schooling, societal system, 100%. Similarly, women should also learn the problem of women being oppressed and suffering cannot be sorted out by me alone. The entire society has to work in 100 different directions. Yes. As individual, as families, as groups, as societies, as a community, as a government. But women, biggest problem for women, one of the biggest, stop, is women. Men ki biggest problem ento? Men be women. Akkada women hai. Yeah. Ikkada women hai. Yeah. అసలు నేను చెప్పడానికి మీరు మంబడపడుతున్నాను. నేను మంబడపడండి కాదు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక సైడ్ సింపుల్ అడుగుతానండి. నేను సింపుల్ అడుగుతా, ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లగాడు తింటున్నాడు భోజనం. అరే నాన్న ఇది తినరా? నేను తిననమ్మా. తినవా? సర్లే అని టంగన తల్లి అలాగనే ఓకే అమ్మా తింటాను అని తింటాడు. అది మంచి ట్రైనింగ్. ఈ ఫ్యూచర్లో గర్ల్ ఫ్రెండ్ అమ్మా యూ వాంట్ కమ్ ఓకే బాయ్ అంటే నో బేబీ కమ్ బేబీ అని అది వెనకాల పోతాడు. యు అండర్స్టాండ్? మ్యాన్ బార్లో వెళ్ళి మందు తాగేటోళ్ళు బ్యాచ్ ఉంటారు మగాళ్ళు. ఆడాళ్ళందరూ ఫోన్ ఇస్తాడు పిల్లలు, వేర్ ఆర్ యూ కమ్ బ్యాక్, వేర్ ఆర్ యూ కమ్ బ్యాక్. ఆడాళ్ళ అభిప్రాయం ఏంటి, రంబా ఊర్వశి మేనక కరీనా కపూర్ వీళ్ళందరూ హీరోయిన్లు వచ్చి కజిరా ఏం డ్యాన్స్ చేస్తున్నారు మా దగ్గర అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మగన వేస్ట్ ఫెలోజు ఏం చేస్తున్నారో చెప్తున్నా. టోటల్ ఫ్రస్ట్రేషన్. టాపిక్స్ ఏముంటాయి చెప్తాను, పాలిటిక్స్, క్రికెట్ మూడో టాపిక్ ఉండదండి. అబ్బా ఇంకొక మాట చెప్పండి, ఇది అయిపోయిన తర్వాత అరే మా అమ్మ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఏముందా, అరే వినండి నేను చెప్తున్నా ఏముందా అంటే అరే ఆమె మ్యారీడ్ అంటే ఓ ఓ అనే రోజులు పోయాయా ఓ అని చెప్పి ఆగిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే చాలా మంది అదే ఓకే. ఇంకోళ్ళు ఫ్యామిలీ అయితే మనకెందుకు మొత్తం బార్లో తాగేసి అరే నేను పోసేస్తే చంపేస్తే చంద్రబాబు నాయుడు వేస్ట్ వైస్ జంక్షన్ ఇది లేదు అని చెప్పి పొద్దున్న లేచి ఏమైందిరా నేను నానే బ్యాచ్ ఈ పెళ్ళం ఫోన్ వస్తూ ఉంటుంది. హలో 3 మినిట్స్ వస్తున్నా, 2 మినిట్స్ వస్తున్నా, 5 సెకండ్స్ వస్తుంది, తిట్టు తింటా ఉంటాడు. ఆమెకి నేను అట్లా చేయనండి. నేనైతే డైరెక్ట్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఏంటంటే ఎవడు పెళ్ళం ఫస్ట్ ఫోన్ చేస్తే వాడు బిల్లు కడతాడు శాతం. మీరు ఇంట్లో నేనైతే ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్తో పాటు బార్కి వెళ్తున్నాను మందు తాడానికి, ఫోన్ చేస్తే వాట్సాప్ వీడియో కాలింగ్ చేయంట. ఓకే వీడియో కాలింగ్ పెడతాను. ఓకే మా అయితే ఏం చేస్తానండి నా భార్య లైఫ్ లాంగ్ నాతో ఉంటుంది. దట్స్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండి. మా అయితే ఏమైతే ఇంకో 30 సంవత్సరాలు బతుకుతా, 30 సంవత్సరాలు ఇవన్న నేను ఆమెను తట్టుకోవాలి ఆమె నన్ను తట్టుకోవాలి, అది గొప్పతనంగా అంత కాంప్లికేట్. ఐఎమ్ నాట్ నేను దేర్ ఫోర్ నాకు అన్నీ తెలుసు,
నా మాట వినండి అని చెప్పట్లే, నాకు నచ్చింది నేను చెప్పా. ఎవరిని హర్ట్ చేయడానికి పొద్దున్న లేచి ఇవాళ ఎవరిని హర్ట్ చేద్దాం అని నేను స్కెచ్ చేసుకోవాలి, నాకు మనసులో అనిపించింది చెప్పానండి. వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్, వీ ఆల్ హ్యావ్ టు వర్క్ టు బికమ్ బెటర్, టు రియలైజ్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అని మంచి చేయాలి అంతేగాని. మహా అయితే అయితే కొంచెం పాపులర్ అవుతారు, తిట్టుకుంటారు. ఆర్జీవీ గారి దగ్గర పనిచేస్తారు, అందరు తిక్కనా కొడుకులు అంటారు. బన్నీ గారి దగ్గర కూడా మీరు కొద్ది రోజులు వర్క్ చేశారని చెప్పాను విన్నాను, యాజ్ అ రైటర్ వర్క్ చేశారు. దేవుడి దగ్గర పనిచేశానండి, అసలు బంగారం ఈజ్ గాడ్ ఆయన స్థాయి. సభాసరా శంకర అయితే నేను ఎన్నిసార్లు వింటాను, అది ఎట్లా హౌ డస్ దట్ థాట్ కమ్, అదో ఐ డోంట్ అండర్స్టాండ్ గాడ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ డివోషన్. బ్రహ్మసాని పుట్టిస్తాడంట, విష్ణు దేవుడు కాపాడతాడంట, అందరినీ పండబెట్టేది నువ్వే కదరా శభాస్ర శంకర. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు క్రియేటివిటీ అండ్ ఆల్ దట్, ఆయన మిథునం తీసి ఆయనకి ఇంకో సినిమా రాలా, నాకెక్కడి నుంచి వస్తుందో చూద్దాం. మీరైతే ఏం చేస్తారంటున్నారు? అదే అంటున్నాం కదండి, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పర్సన్ హూస్ మూర్ఖుడ్ని విత్ వెరీ లిమిటెడ్ లైఫ్, బట్ మన సొసైటీలో ఏం తప్పు జరుగుతుంది చెప్పడం ఈజీ, ఏం చేయాలో చెప్పడం చేయడం కష్టం అండి. సో ఏదో లెట్స్ డూ సంథింగ్. ఇప్పుడు నాకు కారులో అదే అంటారు కదా, మంచి చేసేవాళ్ళు ధర్మం చేసేవాళ్ళు చెప్పుకోరండి, నేను చెప్పుకుంటా చేసేదే తక్కువ మంచి. ఇప్పుడు 10-15 జతలు చెప్పులు ఉంటాయి, ఎవరైనా రోడ్డు మీద షూస్ చెప్పులు లేకుండా ఉండంటే ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం కారులో పెట్టేసుకుంటా లూస్ క్యాష్. ఓల్డ్ పీపుల్ ఉంటారండి అంటే ఇస్తాను, బట్ ఇఫ్ ఐ మేక్ లాట్ మోర్ మనీ అ లాట్ ఆఫ్ గుడ్ విల్ హ్యాపెన్, ఐ విల్ డూ అ లాట్ ఆఫ్ గుడ్, అ లాట్ ఆఫ్ గుడ్. పాలిటిక్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారా? అయ్యో బాగా. అవునా? సో కమింగ్ ఒక పొలిటీషియన్ అవతారం ఎత్తే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోరండి, ఇలా మరీ ముక్కుసూటిగా మాట్లాడేది ఎవరు పట్టించుకుంటారు. దానికి యూ నీడ్ టు బి ష్రూడ్ అండ్ క్యాల్కులేటివ్, అండ్ పాలిటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అండి. దాని కించపరిచి ఇప్పుడు నాయకుల గురించి మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ నాట్ ఈజీ టు బికమ్ అ లీడర్ ఆఫ్ ఎనీ కెపాసిటీ. ఎంతమందిని కన్విన్స్ చేస్తే రాగలుగుతారు, విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులందరినీ కూడగట్టి వాళ్ళ ఓటు సంపాదించుకోవడం అంత. నా ఇంట్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మా పనామ గెలుస్తుందండి, ఎందుకంటే షీఈస్ ది మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ అవర్ హౌస్. మై వైఫ్ మైట్ నాట్ ఓట్ ఫర్ మీ, మై సన్ మైట్ నాట్ ఓట్ ఫర్ మీ, హీ విల్ ఓట్ ఫర్ ద పర్సన్ హూమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఇవాళ నేను ఇవాళ యూస్ఫుల్ ఫర్ హిమ్, నాకు ఓటేస్తాడు వాడు 18 నాన్న ముసలోడు అని వెళ్ళిపోతాడు. సో పాలిటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ. నాకు బాగా ఫాలో అవుతాను, కానీ ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ విష్ దిస్ కంట్రీ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ టూ ఫోల్డ్. వన్, టు ఒబే ద లా, నాట్ టు టేక్ లా ఇన్ యువర్ అంటే ఏంటి, నాకు ఇది నచ్చలేని రాయిసేయడం తప్పండి అది, అదొకటి. రెండు, బిహేవియర్ పెంచుకోవాలండి మనం, సోషియల్ బిహేవియర్. చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం చేయడం, హలో అండి హౌ ఆర్ యూ, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం. ఒక లేడీ కనిపిస్తే టు ఆఫర్ అ చైర్, లిఫ్ట్ ఎక్కుతున్నాం లిఫ్ట్ ఎక్కేటప్పుడు బయట రానియాలి, ఒక క్యూలో నుంచాలి, క్యూలో నుంచోవడం నేర్చుకోవాలండి ఫస్ట్. సో దీస్ ఆర్ వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ గుడ్. ఐ డోంట్ నో అబౌట్ గాడ్ బట్ ఐ నో అబౌట్ గుడ్. అదే మీరు చెప్పినట్టు గుడ్లోనే గాడ్ ఉన్నాడు, అందులోనే అన్ని ఉన్నాయని చెప్పని. గుడ్ గాడ్ డాగ్ ఉన్నాడో తెలియదు, కానీ డాగ్లో మాత్రం గాడ్ ఉన్నాడు అండి. రైట్, బ్యూటిఫుల్ యానిమల్. కానీ ఇక్కడ మెట్రో ఇంత ఆటోమేటిక్ ట్రైన్ వచ్చి దాన్ని అంత నీట్గా ఉంచుతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే, చాలా సక్సెస్ఫుల్గా ప్రజలు ఎగ్జాక్ట్లీ దాన్ని అంత బాగా మెయింటైన్ చేస్తున్నారా చేయగలరు నేను అనుకోలే. అది తెలిసిపోయిందండి వాల్యూ వాళ్ళకి, అది నీట్గా మెయింటైన్ చేస్తే మనం రావడం కష్టం, అందుకే ఉమ్మత్తులని వాళ్ళు తెలుసుకున్నారు. వాల్యూ తెలిస్తే బిహేవియర్ మారుతుందండి. మా అన్నయ్య ఒక చెప్పాడు బ్యూటిఫుల్, ఐ కన్వర్టెడ్ ఇన్ టు అన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ లాగా, సి ఈజ్ ఈక్వల్ టు విహెచ్ టీ టు ద పవర్ ఆఫ్ 2 అండ్ టీ స్క్వేర్.
వాల్యూ మల్టిప్లైడ్ బై హ్యాబిట్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ టైం అంట. వి హెచ్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ టీ. ఒక విషయానికి వాల్యూ తెలిసి ఒక కుటుంబం కానీ ఒక మనిషి కానీ కుటుంబం కానీ ఒక సంస్థ ఒక సొసైటీ ఆ హ్యాబిట్ ఆ వాల్యూ బేస్డ్ హ్యాబిట్ మెయింటైన్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ ఈస్ కాల్డ్ కల్చర్. మిజోరాం మేఘాలయ సిక్కింలో వెళ్ళిన తర్వాత వాళ్ళండి కల్చరల్లీ హై సుపీరియర్ పీపుల్. ఎంత నీట్గా ఉంటుంది ప్రదేశం, దే ఆర్ లా అబైడింగ్. మనలో లేదు అది, మనం సిటీలో ఉన్న దరిద్రలో మనలో పెంచుకోవాలి. వీ షుడ్ బికమ్ బెటర్ పీపుల్. దావత్ గురించి ఒక సామెత తర్వాత చెప్తాను బ్రదర్కి. ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు అంటే తర్వాత మనోభావాలు దెబ్బతీస్తారండి. జీవితం దావత్ తెలిసిన వాళ్ళకి చెప్తానండి, జీవితంలో ఎదుగుదల ఉండాలి, ఎదుగుదల ఉండద్దు. అది ఒక దాంట్లో దావత్ ఉంటుంది ఇంకో దాంట్లో ఉండదు. ఒత్తు. ఓకే, మా రాజుగారు దావత్ అనుకుంటున్నారు అందుకే దావత్ కాదు దావత్తు. రైట్ రైట్. జీవితంలో ఎదుగుదల ఉండాలి, ఎదుగుదల ఉండద్దు. ఓకే ఓకే కూల్ ఓకే. నాట్ బి లైక్ ఇడియట్. వి షుడ్ బికమ్ బెటర్. కానీ ఇంత సూటిగా ఉంటే మీరు రాజకీయాల్లో కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కష్టమేగా. ఎందుకంటే అలా అంటారు, మా నాకు తెలిసిన డైరెక్టర్లు వేర్ ఆల్ గుడ్ పీపుల్ అండి. అయ్యో బంగారు మారుతి గారు ఉన్నారు, సినిమా అయిపోయిన తర్వాత నన్ను ఇంత పెద్ద అవకాశం అంతా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్, వేర్ కెన్ ఐ బికమ్ బెటర్ సార్ అన్న మంచి మాట అడిగాను నేను చెప్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ టు మీ వేర్ ఐమ్ కమిటింగ్ మిస్టేక్స్. అసలు అల్లు అరవింద్ గారు అండి, ఆయన గారు వచ్చి బొమ్మరిల్లు భాస్కర్ గారు సినిమా చేస్తున్నాను, అఖిల్ వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళిన బ్రోచేవారు ఎవరో చాలా బాగా చేశారండి, ఆయన నా దగ్గర వచ్చి ఎంజాయ్ చెప్పాలండి. అవునా కదా. సో మన ఇండస్ట్రీ అంత టాలరెంట్, రకరకాల మనుషులు రకరకాల మెంటాలిటీలు అందరినీ తీసుకొని ఆబ్జెక్టివ్ అండి, మంచి సినిమా తీయాలి, మంచి నటుడు కావాలని వాళ్ళ ప్రయత్నం. దాంట్లో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంతేగాని ముక్కుసుడిగా ఉంటే ఎవరు చెప్పారండి. ఇంకా ఆన్ ద ఉల్టా ఈడ ఫుల్ రాంగ్ రోడ్లో వస్తాడు కాక అని వాడిని తొక్కుతారు. నేను అనుకునేవాడిని అండి, నన్ను టాలెంట్ ఎవరు గుర్తించట్లేదని. తర్వాత అర్థమైంది నాకు చాలా తక్కువ ఉంది పనితనం అని. టాలెంట్ ఇస్ చీప్ అండి, స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్ మై స్కిల్ వాజ్ వెరీ లిమిటెడ్. ఆర్జీవి గారి దగ్గరే కదా స్కిల్ టెస్టింగ్ అంటే. అక్కడే రేషికా యా రెడీ అన్నారు అనుకోండి ఆయన. సో ఐ నీడ్ అ మినిట్. ఆఫ్ షిట్ యు వేస్టింగ్ మై టైం అంటారు ఆయన. ఉండదు ఆయనకు ఓపిక, బికాజ్ అది నువ్వు ఆ స్థాయి నటుడు కాబట్టి నేను పెట్టుకున్నాను. సో రెడీ అన్న రెడీ అని అంటే యాక్షన్ అంటారు ఆయన. సో నేను ఇట్లా ఉండి మొన్నే వచ్చా. వై ఆర్ యూ గివింగ్ దట్ పాజ్ దేర్? వాట్ ఈస్ యర్ ప్రాబ్లమ్ అన్నారు. నో సార్, వెయిటింగ్ ఫర్ ద కెమెరా టు బి స్విచ్డ్ ఆన్ అన్న. ఓ దట్ షిట్ అని వెళ్ళిపోతారు ఆయన. రెడీ అయిన తర్వాత యాక్షన్ అంటారు, కెమెరా అన్నారు కదా ఆయన. ఇప్పుడు అమరాజ్యం సినిమాలో నేను డోర్ ఓపెన్ చేసి ఇట్లా వాకింగ్ వచ్చి డైలాగ్ చెప్పేసి తిరుగుతాను, కట్ అయిపోతుంది. ఆయనకు ఆ షార్ట్ బాగా ఇష్టం. యాక్చువల్లీ ఆ షూటింగ్ చేసిన తర్వాత అంత లాంగ్గా నాకు అవుట్ ఫోకస్డ్ వాకింగ్ రావడం అనేటువంటి ఇంపార్టెంట్ కాదు. కానీ ఆయన గారు నేర్పించారు ఫుటేజ్ ఎట్లా తినడం అని. సో ఒక డోర్ నుంచి బయట రాగానే నేను గై అగో అని నడుచుకుంటా వస్తా. సో దేర్ ఇస్ అ బిజినెస్ దట్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఆఫ్ మై పవర్. రై ఆగు అని చెప్పి సాలిటరీగా ఉండడానికి ఇట్లా వాకింగ్ వచ్చి డైలాగ్ చెప్పాను. అది చెయ్యకపోతే అక్కడి నుంచి షార్ట్ ఉండదు. కట్ చేస్తే ఇట్లా ఫోకస్లో రావడం, డైలాగ్ చెప్పడం ఉంటుంది. అది ఆయన దగ్గర నేర్చుకున్నా, హౌ టు ఎస్టాబ్లిష్ యువర్ క్యారెక్టర్ ఇన్ ఫోకస్, అవుట్ ఫోకస్ అండ్ ఆల్ దట్. అది అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ దట్ క్వాలిటీ ఫ్రమ్ యూ. మారుతి గారు ఉన్నారంటే రెడీ సార్ అంటారు. ఏం సార్ రెడీ అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్. వీళ్ళందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండి. మనకు పోయి మనం నేను జీలకర్రని, ఈయన వాడే నా జీలకర్రని వేరే రకంగా వాడుకుంటారు, ఈయన వేరే రకంగా వాడుకుంటారు. మారుతి గారు వచ్చేసి సార్ సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసిన తర్వాత అంటారు అన్లీషింగ్ ఆల్ ద యాక్టర్స్. మేమందరం డైరెక్టర్ టక్ అండ్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, అందుకే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ప్రతి ఒక్క డైరెక్టర్ అంతే. సో 2020లో అయితే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా ఉండాలని ఒకటి ఎయిమ్. 2020 నుండి 2020 నుంచి ఎస్ యా కరెక్ట్. ఫర్ మీ ద లైఫ్ టైమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ విల్ బి వెన్
the first citizen of the largest democracy of the world, the President of India, the Honorable President of India, gives me a National Award for the Best Actor. That is the greatest award in the world. దానికన్నా గొప్ప అవార్డు లేదు. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి, ఆయన చేతుల మీదగా ఒక అవార్డు తీసుకొని కృష్ణవంశీ గారు ఉన్నారంటే ఎవ్రీ డైరెక్టర్ అండి పూరి గారు. ఆయన స్టైల్స్ ఆర్ డిఫరెంట్. యంగ్ పీపుల్ వివేక్ ఆత్రేయ హూ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ బ్రోచే వారు, సిద్ధు హూ డైరెక్టెడ్ అమరాజ్యం, ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆకాష్ అని చెప్పి, ఇంకో అబ్బాయి ఉన్నాడు జానథన్. యంగ్ పీపుల్ హూ డూయింగ్ వండర్స్. సో వీళ్ళందరినీ నేను ఆఫ్టర్ ఆల్ అదే అంటే జీలకర్రనండి, వీళ్ళు రకరకాలుగా వాడుకుంటారు, ఓవరాల్ ఫ్లేవర్ వస్తే నేను పుడిగిన అవుతాను అంతేగాని. ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారంటే ఆయన తొప్పు, షియర్ తొప్పు. ఆయన స్కిల్ ఎట్లా అంటే అంటే అయిపోతుంది, నేను కొంచెం కష్టపడాలి, ఆయన కష్టపడినా కదా అలా ఊకగా చేసేస్తారు ఆయన. వీళ్ళందరూ అందుకే అంత గొప్పవాళ్ళు. కానీ ఒక యాక్టింగ్ ప్రొఫెషన్లో ప్రొఫెషనల్గా మనం ఇన్వాల్వ్ అయిపోయే సీన్లో ఒక టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ చూపించాలంటే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీ లైఫే తీసుకున్నట్టయితే స్టార్టింగ్ ఎప్పటికీ ఎన్నేళ్ళు పడుతుందని మీ ఒపీనియన్? దెర్ ఇస్ నో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇస్ నో ఎండింగ్ అండి. యూ కెనాట్, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ యెట్ టు కమ్ is yet to come ante jabu. Of course few rare things happen. Well, for example, one of the greatest performances I've seen of a character actor, not lead man, is Prakash Raj garu andi Antapuram cinema. Avun Prakash Raj garu portrayal of in Iruvar iddar cinema ante adento just magic. Sagar Sangam lo Kamal Hasan garu ఎక్స్ట్రాడినరీ. దిలీప్ కుమార్ సాబ్ గంగా జమున ఒక సినిమా ఉంది, ఒక అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అమితాబ్ బచ్చన్ సాబ్, అసలు బ్లాక్ అసలు ఎవ్రీ యాక్టర్ ఇస్ ఓన్ వే ఎక్స్ట్రాడినరీ. మై ఫేవరెట్ ద బాప్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్, ఓకే ద గాడ్. మిగతా అందరూ సరే అడగాల్సినవన్నీ అడిగేసి ఒక్కటి తప్ప చెప్పండి. సరే అంటే మీరు అడగద్దన్నారు యాక్చువల్లీ, ఎందుకు రీజన్ అని తెలుసుకోవచ్చు? దేని గురించి అండి? అసలు మీ పర్సనల్ నన్ను ఏం అడగదు. ఏం లేదండి, ఐ హావ్ కమిటెడ్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ హావ్ పేడ్ ఎ బ్యాడ్ ప్రైస్. యంగ్ లైవ్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్. I'm paying the price for the mistakes I've committed, and I'm 48 years old. 5-10 years badukutanemo kutumbani jagrataga chusukovalani nenu. I have to pay the punishment for the mistakes I've committed. Janalaki endukandi mistakes, small lives, you know. Young, beautiful lives have been put to so much of harm. Chana badha guru jesan nenu. Ye manishaina sare vaallu chesina tappu vaallu telusukunte bhagavantudu ganna goppavadu ani cheptu untaru ga. So aadevado naaku teliyadu bhagavantudu tokkalodi naa laaga undagalagalandi poi saashtanga namaskaram chesi kshamapana korana dandinchidu iddaru tallulu unnaru naaku two beautiful girls. I wish they punish me so severely that nannu asalu they should punish me so severely that they feel light. Yeah, the most beautiful part of my life that I destroyed. I can assign blame. Actually na valla running away from responsibility is not me. If there is a mistake that has been committed, I am the sole proprietor of that. If I've done something good, everybody is responsible. Tappu matram amma nade evartu panchukom. So two lovely human, the most beautiful two girls who've suffered a lot because of me, I wish they can punish me enough
నన్ను తనివి తీర మనస్ఫూర్తిగా శిక్షించాలి సో దట్ దే ఫీల్ ఈజీ హోప్ఫుల్లీ సమ్ డే దే కెన్ మీట్ మీ దానికి ఎంత ప్రైస్ ఉంది కంబక్ సిర్ఫ్ ముజే సునా ఇది ఆ కీమత్ ఆర్ మై చల్ పడా నేను దానికోసం కష్టపడతాను సో ఇంకోటి అండి ఇంకొకళ్ళ జీవితాల గురించి విమర్శించే వ్యక్తులు ఉన్న సమయం ఇది ఆ దరిద్రంలో ఉన్నాం వెనకాడట్లేదండి ఇంకొకళ్ళ కొడుకు ఇంకొకళ్ళ కూతురు ఇంకొకటి భార్య గురించి మాట్లాడడం కూడా వెనకాడట్లేదు నాతో ప్రాబ్లం ఏంటంటే ఇంత మనస్ఫూర్తిగా మాట ఎవడైనా వచ్చి నా కుటుంబంలోకి వెళ్ళాడంటే ఆ వ్యక్తి కానీ ఆ సంస్థ కానీ మామూలు చుక్కలు చూపేయాలండి వాళ్ళకి 99.9% చంపేస్తా వాళ్ళని లైవ్ టెలికాస్ట్ ఒక వీడియో రికార్డింగ్ తీసి చర్మం ఒలిచి చేతిలో పెడతా ఆడికి బతుకున్నప్పుడే కుటుంబ విషయాలు ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి అండ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ దాట్ ఐ హావ్ లాస్ట్ ఫ్యామిలీ అండ్ టుడే ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వే ఐ హావ్ అ స్మాల్ ఫ్యామిలీ అగైన్ సో ఇంకొకళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడద్దండి వ్యక్తిగా మీకు నాకు ప్రాబ్లం ఉందా మనం గొడవపెట్టుకోవాలి నో ప్రాబ్లం కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అరే ఇది ప్రొఫెషనల్స్ అని చెప్పి వదిలేయాలి ఇట్స్ బిట్వీన్ యూ అండ్ మీ మ్యాన్ డోంట్ బ్రింగ్ ద ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ నీచంగా ఫ్యామిలీ గురించి మాట్లాడే దరిద్రంలో ఉన్నా కాబట్టి ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్ ఇవ్వాలి అండ్ యూ బాగా పోగొట్టుకున్న తర్వాత డెఫినెట్గా దాని వెలుగు తెలుస్తుంది ఎవరికైనా నేను నాకు ఈ మొత్తం సిచ్యువేషన్లో ఇద్దరు పిల్లలు వాళ్ళెంత నరకం అనుభవించారో దాట్ ఈస్ మై ఇష్యూ నాట్ మీ నా వల్ల వాళ్ళు బాధపడ్డారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దాట్ టు బ్యూటిఫుల్ డాటర్స్ ఐఎమ్ అ సిన్నర్ అండ్ నో క్షమాపణ వాళ్ళు నన్ను తనివి తీర మనస్ఫూర్తిగా శిక్షించాలి సో దట్ దే ఫీల్ ఈజీ చెత్త నా కొడుకు మా నాన్న చెప్పు తీసుకొట్టాలి మనస్ఫూర్తి కొట్టాలి వాళ్ళు అలా దండిస్తే ది విల్ ఫీల్ లైట్ వాళ్ళు కొంచెం వాళ్ళ గుండె కొంచెం వాళ్ళు చల్లారిస్తే మేబీ సమ్ డే ఐ కెన్ గెట్ అ ఛాన్స్ టు గివ్ దెమ్ అ హగ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ బట్ టిల్ దెన్ ద డే విల్ కమ్ సర్ ఓ ద డే విల్ కమ్ మహా అయితే ఏమైతుంది అమ్మా ఆ రోజు వస్తుంది కదా దానికి ఎవడేం చేయగలుగుతాడు నేను మై మిస్టేక్ ఐ షుడ్ పే ద ప్రైస్ ఐ షుడ్ గో త్రూ ద పనిష్మెంట్ ఐ షుడ్ బికమ్ అ బెటర్ పర్సన్ ఐ షుడ్ డూ బెటర్ థింగ్స్ సో దట్ అండ్ ఇఫ్ ఐ గెట్ ఇట్ ఇట్ మీన్స్ దే ఆర్ కైండ్ ఇఫ్ ఐ డిడ్ నాట్ గెట్ ఇట్ ఇట్ మీన్స్ ఐఎమ్ రాంగ్ సింపుల్ బ్యూటిఫుల్ పీపుల్ ఐ నెవర్ థాట్ ఐడ్ సే ఆల్ దిస్ బట్ సో టుడే ఐ హ్యావ్ అ స్మాల్ ఫ్యామిలీ ఇప్పుడు చిన్న కుటుంబం ఉందమ్మా సో వెరీ ప్రొటెక్టివ్ నేనన్నా మీరు ఏమైనా రివీల్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే మీరు చెప్పలేదు ఎక్కడ కూడా అంటే జర్నలిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు రకరకాల ప్రొఫెషన్లు రకరకాల చతనా కొడుకులు ఉన్నారమ్మా ఎస్పెషలీ ఒక సెలబ్రిటీ ఒక సినిమాలో నటించేవాడు ఇట్లా కొంచెం పబ్లిక్ ఫిగర్ అనగానే కొందరు దే టేక్ ఇట్ యాజ్ దేర్ వాళ్ళ హక్ అన్నట్టు ఈడెవడు వీడి గురించి కనుక్కుందాం వాడి పర్సనల్ లైఫ్ మొత్తం చెత్త చేద్దామని అట్లా ఎవడైనా ప్రయత్నిస్తాడు చెప్పు తీసి ఆయన నిల్వ బట్టలు కూడా తీసి ఆ చర్మం ఒలిచి చేతిలో పెడతాను నేను ఇంకొకళ్ళ జీవితాల గురించి నన్ను అడుగు నేను చెప్తాను అంతేగాని డోంట్ ఇన్వాల్వ్ అదర్ పీపుల్ బి అన్ యానిమల్ మనిషిలాగా చెత్తలాగా బిహేవ్ చేయకుండా పశువులాగా బెటర్గా బిహేవ్ చేయగలగా మనం అందుకే కొంచెం వెనకాడతాను మహా అయితే ఏమవుతుంది అందరు బాగుంటారు ఇది సినిమాలో పెట్టాలి నిజంగా కాదండి నిజంగా మహా అయితే ఏమవుతుంది బాగుంటారు జనాలు ఇప్పుడు నీచంగా ఉన్నారనుకోండి టీవీ ఛానల్లో చూస్తున్నాము బయట చూస్తున్నాము నీచంగానే బిహేవ్ చేస్తున్నారు అందరు సో కొత్త ఏం కాదు కదా మనకు ఒకడు అన్నాడు నన్ను నా మీద కోపం వచ్చి నిన్ను రోడ్డు మీదకి తెస్తానంటే తీరా బాబు అండర్ గ్రౌండ్ తట్టుకోలేకపోతున్నాను నేను నన్ను రోడ్డు మీదకి తెచ్చుడేంది నీకు దమ్ము ఉంటే నాకు పెద్ద అవకాశం ఇచ్చి నేను పెద్ద యాక్టర్ చేయి అది కష్టం నన్ను వదిలేసి ఉంటే రోడ్డు మీద ఉంటా అంటే మీ యాక్టింగ్ కా మీ డైరెక్టర్ మీ మీద ఏదైనా సందర్భం కూడా ఉంటారండి ఎవడో ఏదో ఫీల్ అవుతాడు అంటే పొద్దున్న ఇవ్వగానే ఒక ఆర్టిస్ట్గా ఇవాడు ఎవరిని హర్ట్ చేద్దాం నోట్స్ రాసుకుని ఇవ్వడానికి బయలుదేరుతారా అవును కదా ఎవరు అందరితో బాగుండాలి నాకు అవకాశం రావాలనుకుంటారు ఏదో బై ఛాన్స్ అనగానే అట్లా ఉండడు నాకు ఈగో హర్ట్ అయిందంటే ఉంటారు ఏమైనప్పటికీ మీరు అనుకున్నట్టుగా
నేషనల్ అవార్డు విన్న వాళ్ళని ఒకటి కాదండి మీరు అనుకున్నట్టుగా ఒకటి కాదు రైట్ రైట్ ఈ సంవత్సరం నుంచి చాలా బిజీ అవ్వాలని మీరు అనుకున్నట్టుగా బోల్డ్ అండ్ డబ్బులు సంపాదించి ఎవరో తెలియని వ్యక్తులు ఎక్కడో నేను ట్రావెల్ చేసేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ బయట వెళ్ళినప్పుడు ఎవరెవరో ప్రజలు వచ్చి కలిసి సార్ మీరు బాగా చేస్తారు సార్ అని ఫోటోగ్రాఫీ ఇస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ మా నేషనల్ అవార్డు రాకుండా పర్ల వాళ్ళందరి కుటుంబాల్లో నేను ఉండాలి వాళ్ళందరూ చెప్పా శ్రీకాంత్ బాగా చేస్తాడురా ఎందుకంటే వాళ్ళకి సార్ ఇవన్నీ ఫార్మాలిటీలు ఉండవు నా కొడుకు శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నాడు చూడు మెంటల్ కేస్ రాడు అద్భుతంగా చేస్తాడురా అంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అయిపోతాను నేను అది సంపాదించుకోవాలి ప్లీజ్ వండర్ఫుల్ సార్ నిజంగా టుడే ఐ మెట్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐ హోప్ యు ప్రూవ్డ్ రాంగ్ అలా అంటారా ఒక గ్యారంటీ చెప్తాను ఇన్ మై లైఫ్ ఐ విల్ బి ఎ బెటర్ మ్యాన్ టుమారో నాకు ఆ నమ్మకం ఉంది అంటే ఈ కాస్త జర్నీకే ఎందుకంటే మారాలి నేను ఇది ఇది కాదు అని ఒక మనిషి ఎప్పుడైతే రిలైజ్ అవుతారో డెఫినెట్గా దిల్ గెట్ వాట్ ది వాంట్ నో డౌట్ ఆయన తర్వాత మంచి చేయాలి మా మనం ఉపయోగ దే ఆర్ వెరీ రేర్ పీపుల్ హూ ఆర్ స్ట్రాంగ్ హూ కెన్ డూ గుడ్ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ జై థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ అయ్యంగార్ అండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా పనిచేస్తున్నాను అందరికీ ప్రతిరోజు పండగగా జీవితం ఉండాలి ఈ నూతన సంవత్సరం నన్ను మనస్ఫూర్తిగా కోరుతూ iDream ఛానల్లో అంజలి గారితో నా ఇంటర్వ్యూ తప్పక చూడండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream హలో అందరికీ నమస్తే నేనే మీ బితిర్ సతీ iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను నోరు తిరుగుతలేదు మీరు ఎప్పటికీ ఫాలో కండి ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి హాఫ్ డేట్లే వస్తాయా ఫుల్ డేట్లు వస్తాయన్నా అన్నీ వస్తాయిగా ఆ ఫుల్ డేట్లు వస్తాయంట మీరైతే గంట గుర్తు కొట్టండి హాయ్ గైస్ దిస్ ఇస్ కార్తికేయ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams హాయ్ దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream హాయ్ దిస్ ఇస్ నికిత అంబోలి డు సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream నేను మీ అలీ రజా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream డు సబ్స్క్రైబ్ iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream